గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నా తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పురాతన పురంలో నా ప్రభువ నా తండ్రి నన్ను స్థుతించే భద్రతను మీ మధ్య ఉండడానికి సహాయం చేయండి ప్రభుత్వ. మీ దీని దీవెన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభావ రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేస్తారని వచ్చిన తండ్రి నాయన రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ త్వరపడి నా తండ్రి మీ సన్నిధికి నాయన కోరుకుని తీసుకుని రండి నా ప్రభావ మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఊరికి కూర్చొని ఉండే నా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నా ప్రభ కనపరిచే వారిగా మిమ్మల్ని ఉండడానికి సహాయంగా ఇచ్చే ప్రభా నన్ను ఇంకో బిడ్డ పాటలు పాడుచుండగా నాయన అక్కడ స్వరాలు మీరు ముట్టండి నా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మీకు మహిమార్థమై నా తండ్రి నాయన పాటలు పాడడానికి సహాయంగా ఇచ్చే ప్రభా ఆరాధనలో మీరు ఉండాలి కీర్తన ధ్యానంలో మీరు ఉండాలి నా ప్రభా వాక్య పరిచర్యలు కూడా మీరు ఉంటారని నమ్ముచున్నాను తండ్రి సహాయం చేయండి. ఈ దినము మా కొరకు ఏ ఆహారం సిద్ధపరిచున్నారో నా ప్రభావ తండ్రి నాయన నాయన ప్రభావం విని నాయన తృప్తి పొందడానికి సహాయం దయచేయండి ప్రభావ మీకు వందనాలు సహాయం చేయండి కృతజ్ఞతలు నా తండ్రి. ఈ ఆరాధన క్రమం అంతా నా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తారని నమ్ముచున్నా తండ్రి. ఈ ప్రార్థన మీ పాదసాన్ని చేర్చుకోమని నిసినాములు అడుగుతున్నాం మా పరమ తండ్రి. అన్ని నామముల కన్నా పరిణామం పాట పాడుతూ దేవిస్తున్నాం. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము శ్రీ దరముల కైనా గణపరదగినది శ్రీచేతునామము. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము శ్రీ దరముల కైనా గణపరదగినది శ్రీచేతునామము. Oh,
చెల్లించిన స్థితి స్తోత్రం చెల్లించి మనం పాట పాడుకుని దేవుని స్తుతి. స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము
Hallelujah.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దాని ఫలితను నా నాలుక త్వరగా రాయవారి కలమవలేనున్నది. సూర్యుడా, నీ కత్తి మొరను కట్టుకును, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును. నీ బాణములు వాడి కలవి, ప్రజలు నీ చేత కూనుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చిలికాంత కంటే హెచ్చుకున్నట్లుగా నేను ఆనందతైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపీరు అపరంజులతో అలంకరించుకొని నీ కుడిపార్శ్వన నిలుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు కుట్ట పని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగర్లో ప్రవేశిస్తున్నారు. ఆదరణ చెందాలి.
పరములన్నిటిలో మీ నామం జ్ఞాపకపూడగట్లు నేను చేయను. కావున జనములు సర్వకాలము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. స్తోత్రమైన పరిశుభ్రంతండి, వందనాలు స్తోత్ర ప్రభావ సముద్రుడు కొంత ప్రభావం వందనాలు స్తోత్రాలు. నలభై కీర్తన ప్రభావం ధ్యానిస్తూ ఉండగా మాతో మాతో అందరితో ప్రభావం జీవగల మాట మాత్రమే విలుపు చేయడం ప్రభావం సమస్త మహిమంత ప్రభావం మీరే పొందుకోమని ఏ సత్పరిశుభ్రామని ప్రార్థించి వేకొచ్చున్నాను తండ్రి. నలభైదో కీర్తనలో ఇది ప్రధాన గాయకుడికి పోషణ నీరు రాబోయే పాడినది పోరాట కుమారులు రచించిన ప్రయత్నించాను. ఇది ప్రేమను కూర్చిన గీతం అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఈ నలభైదో కీర్తన ధ్యానం చేసినప్పుడు నాకు ఇందులో ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ కీర్తన అనేటువంటిది ఇప్పటివరకు ఈ నలభై నాలుగో కీర్తన వరకు ధ్యానం చేసి ఒక విధంగా ఉన్నాయి. ఇది మాత్రం ప్రభు యొక్క రెండవ రాకడ గురించినటువంటి విషయాలు ఇందులో తెలియపరిచినట్టుగా నాకు అర్థమైంది. అంతేకాకుండా మన ఏరీతిలో కూడా సిద్ధపడి ఉండాలి, సంఘం ఏరీతిలో సిద్ధపడి ఉండాలనే విషయాన్ని కూడా ఇందులో మనం ధ్యానం చేసుకుని నేర్చుకోవచ్చు. చూసినట్లయితే మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఒప్పు కూర్చున్నది, నేను రాజును గురించి రచించిన దాని ఫలితను నా నాలుగు త్వరగా రాయవాడి కలంలోనే ఉన్నది. ఒక దివ్యమైన సంగతితో, ఒక దివ్యమైన సంగతితో తన హృదయం ఉప్పొంగుతున్నదని చెప్పేసి భక్తులు చెప్తున్నాడు. ఒక దివ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మంచి విషయంతో ఇక్కడ ఉప్పొంగుతున్నాడు, తన హృదయం ఉప్పొంగుతున్నది అంటే తన ఆనందాన్ని ఇంకా అవతల లేవట ఉప్పొంగుతున్నదే, అది నిండి పొందుతున్నది అనేటువంటి విషయం మనకు చెప్పవచ్చు. తన హృదయం అంతగా ఆనందంతో ఉంటుంది. ఆ విషయం ఏంటి అంటే, నేను రాజును గురించి రచించిన దాని పలికలను నా నాలుగు త్వరగా వాయువని కలం వలె ఉన్నది. ఆ యొక్క నాలుక త్వరగా రాయవని కలం వలె ఉందంటే సమదగ్గినప్పుడు స్టూడెంట్స్ అర్థమవుతుంది, టీచర్ చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు, అది ఎంత ఫాస్ట్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంత క్యాచ్ చేసి రాసుకోవాలి. అలాగా నా నాలుక అక్కడి గురించి ప్రచురం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నాను అంట. నేను చెప్తున్నాడు, నరుల కంటే నువ్వు అతి సుందరమై ఉన్నావు. నరుల కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జీవనంలో మన మన మనుషుల కంటే ఆయన ఎంతో సుందరుడు అంటే ఉత్తముడు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం వస్తున్నటువంటి ప్రభు ఏరీతిగా వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. ఒక విషయాన్ని ఉత్తముడుగా ఉన్నాడు, ఉత్తముడుగా ఉన్నాడు. మీ పెదవుల మీద దయారసం రాయబడి ఉన్నది. తన పెదవుల మీద దయారసం, ఇంగ్లీష్ అంటే గ్రేస్ అనేటువంటి పదం ఉపయోగించాడు. కృప, తన యొక్క కృప కేవలం ఉంది. తన యొక్క పెదవుల నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క వచనంలో కూడా తన కృప చూపిస్తున్నాడు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, చూడ నీ కత్తి మొరను కట్టుకొను. కత్తి ఎవరు, కత్తి ఎవరు ధరిస్తారు, రాజు. తన కత్తిని ఎక్కడ ధరిస్తాడంటే మొదలు పట్టుకొని ధరిస్తాడు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ప్రజలు రాజు తన యొక్క కత్తిని ఎరిగా ధరించి వస్తారనే విషయాన్ని అతి రీతిగా దేవుడు ఈ లోకాలను వేచి చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడం. ఏదైతే సత్యమును వినయముతో కూడినటువంటి నీతిని స్థాపించడానికి కోసం ఆ కత్తిని ధరించుకుని లోకంలోకి వస్తున్నాడంట. ఏ రీతిలో వస్తుందంటే మహా తేజస్సు ప్రభావం కలిగి లోకంలోకి వస్తున్నాడంట దేవుడు. అప్పుడు వచ్చినటువంటి దేవుడు ఏ రీతి వచ్చిందంటే దయా కనికరము ప్రేమ జాతి మన ఏట చూపించడానికి వచ్చాడు. మనం చేసిన మన నేరములు అపరాధం నిమిత్తమే తాను శిక్షణ అందాడు, సిరిలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. కాబట్టి అక్కడ రిక్తునిగా వచ్చాడు. అక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు ఏ రీతి వస్తున్నాడంటే నష్టరాకంలో కత్తిని ధరించి వస్తున్నాడట. ఎందుకు వస్తున్నాడంటే సత్యమును నీతిని స్థాపించడానికి వస్తున్నాడు. ఇంకా చివరి రోజు దగ్గరికి వస్తుందని చెప్పడానికి ఒక మంచి సూచన ఏమో, తను తేజస్సుతో ప్రభావంతో తన యొక్క ప్రభావం మహిమ ప్రభావంతో వస్తున్నాడు లోకంలోనికి. కత్తిని ధరించి వస్తున్నాడు నీతిని స్థాపించడం కోసం, న్యాయాన్ని స్థాపించడం కోసం. ఇక అన్యాయానికి చూడటట్టు ఉండదు. ఇంకా తను వచ్చేసరికి ఇంకా లోకంలో ఏముండదు, ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి వస్తాడు. ఇంకా అట్లీగా దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నీ ప్రభావం ధరించుకొని వాహనానికి బయలుదేరము. తన యొక్క ప్రభావాన్ని ధరించుకొని తాను వాహనాన్ని పెట్టి బయలుదేరి వస్తున్నాడంట.
ఇంక చెప్తున్నాడు నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని ధరించు నీకు నేర్పు తన యొక్క దక్షిణ హస్తం తన యొక్క రైట్ హ్యాండ్ భీకరమైన కార్యాలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తాయండి ఆల్రెడీ మనం చూస్తున్నాం లోకంలో జరిగే సంఘటన మనం గమనించినట్లయితే తన యొక్క కార్యాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ఆల్రెడీ మనకు చూపించాడు దేవుడు ఇంకా ఈ శాంపుల్ మాత్రమే ఇంకా ఇటువంటి భయంకరమైన దినాలు ఇంకా చాలా రాబోతున్నాయి ఇంకా తన నీతిని స్థాపించాలి తన న్యాయాన్ని స్థాపించాలంటే దేవుడు ఇంకా లోకంలో ఎటువంటి చెడును ఎటువంటి అన్యాయాన్ని ఎటువంటి అసత్యాన్ని లేకుండా చేసి లోకంలోకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి తన యొక్క న్యాయ పరిపాలన మనకు అందించడానికి దేవుడు వేచేస్తున్నాడు అటువంటి రీతిగా దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నాడు నీ బాణములు వాడగలవి ప్రజలు నీ చేత కూడుదురు నీ బాణములు రాజు శత్రువుల కుండలో చెచ్చును తన యొక్క బాణం కదా వాడగలదు సరే అవి ఎలా చేస్తున్నా రాజు యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వాళ్ళ గుండెలో చొచ్చుకుంటాయంట ప్రజలు నీ చేత కూడుదురు ఎవరైతే అన్యాయం అక్రమం చేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగిపోతే సరే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు ఏదైనా ఈ లోకంలో ఇవన్నీ కామన్ మన ఇక్కడ పైకి చనిపోయిన తర్వాత ఏముంటుంది అనుకున్నటువంటి అన్ని చెల్లి కోసం ఇక్కడ క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ లోకంతోనే కాదు దేవుడు రెండో తన యొక్క నిత్యరాత్నంలో తీర్పు ఉంది కాబట్టి అక్కడ చెప్తున్నాడు క్లియర్ గా నీ రాజదండము ఇంకా నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు నీ రాజదండము న్యాయార్థమైనది తను శిక్షించేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయస్తులు ఉన్నారో ఎవరికైతే ఖచ్చితంగా శిక్ష పడాలో వారికి మాత్రమే శిక్షిస్తానని చెప్తాడు న్యాయార్థమైనటువంటిది తన యొక్క రాజదండం తన యొక్క నీతిని ఉపయోగించి తను ఎవరైతే శిక్షించాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే తన యొక్క న్యాయార్థం రాజదండము న్యాయార్థమైనది ఏదైతే తను ఉపయోగిస్తాడు అది ఖచ్చితంగా జరగాల్సింది దానికి అర్హుడు ఆయన విధించినటువంటి శిక్షకు మనము అర్హుతున్నాం ఇంకా మనం ఏ విషయంలో ఇంకా సరి చేయబడాలో ఇంకా ఏ రీతిగా మనం ఇంకా తన స్వరూపంలో మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడో అటు రీతిగా మనం మార్చడానికి ఈ లోకంలో మనకు కొన్ని శ్రమలు శిక్షలు వస్తుంటాయి అవన్నీ ఆయన అలౌ చేసినవే కాబట్టి అవన్నిటిలో అవన్నీ కూడా న్యాయమైనటువంటిగా చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు దేవుడు ఎంత నీతిని మాత్రమే ప్రేమిస్తాడు భక్తిహీనత ఎట్టి పరిస్థితిలో వాళ్ళు సహించేదే లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అన్నమాట కావున దేవుడు నీ దేవుడే చిలికాంత కంటే హెచ్చున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు తన దేవుని ఎట్లుగా తన రాబోతున్న దేవుని ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు దాన్ని అభిషేకం చేసి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ నీ వస్త్రముల గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరంలో తంతి వాక్యములు నేను సంతోషపెట్టుకున్నది తను అటువంటి సువాసన పరిమళములు తన యొక్క లోకంలోకి వచ్చినప్పుడు తన ఏ రీతిగా ఆవరించిందంటే ఒక మంచి సువాసన అటువంటి పరిమళమైనటువంటి వరకు వస్తున్నాడు ఆయనలో ఏమాత్రము కల్మషం లేదు ఆయనలో ఏమాత్రము అన్యాయం లేదు అటువంటి స్థితిలో తేజస్సు కలిగినటువంటి మహిమ తేజస్సు కలిగినటువంటి రీతిగా ఈ లోకంలోకి తెలియజేస్తున్నాడు దేవుడు అటువంటి అక్కడ తన ఆ భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అనమాట భక్తైనటువంటి వ్యక్తి దంతముతో కట్టిన నగరంలో తంతి వాక్యములతో సంతోషపెట్టుకున్నది తన వస్తున్నప్పుడంటే బోరధ్వని చేస్తూ ఆనందగానాలు చేస్తూ ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఈ తనకి స్వాగతం పలుకుతున్నాడట అట్రీతిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ మీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని మీ కుడిపార్శ్వంలో నిలుచున్నది మీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు ఆయన ఎంతటి గొప్పవారైనా సరే ఎంతటి ప్రముఖులైనా సరే ఆయన దయ మాత్రం పొందకపోతే ఇక వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్యం చెప్పవుతుంది మీ దైనందిన వారిలో ఎవరన్నా రాజుల కుమార్తెలు కూడా ఉన్నారంట అంటే ఎంత గొప్పవారైనా సరే చక్రవర్తులైనా నాకేంటి లోకంలో నాకేం తక్కువ ఉంది అని అనుకోవడానికి ఎక్కడా లేదు గొప్పగొప్పటువంటి వాక కూడా ఆయన పాదార్చేందుకు ఆయన దయలో ఆయన కృపలో ఉండవలసిందే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అన్న కుమారి ఆలకించము ఆలోచించి చెయ్యకము నీ సుజనమును నీ తండ్రి ఇంటిని మరువు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యం కోరినవాడు అతనికి నమస్కరించము కుమారి చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్న జనులతో ఆలకించండి చెయ్యకండి నా మనవి నా మాటలు ఆలకించండి అని చెప్పి ఇక్కడ సంఘంతో చెప్తున్నాడు అనమాట భక్తులు అనేవాళ్ళు
నీ స్వచనమును నీ తండ్రి ఇంటికి మరువు. ఈ లోకం అన్నటువంటి పంటకాలు ఏవైతే మనం అదిగా ప్రేమిస్తామో వాటన్నిటి విడిచిపెట్టే అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యం కోరినవాడు. వచ్చినటువంటి రాజు ఎవరంట? మన ప్రభు. మన సౌందర్యం లెక్కలుగా సౌందర్యం అంటే ఈ మామూలుగా బయట చెప్పుకునేది కాదు, కానీ ఆత్మీయమైనటువంటి సౌందర్యం కావాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. భక్తులు ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగి ఉండాలి మనం. మనలో ఎటువంటి ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం వీటన్నిటిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న పంధకాలను విడిచిపెట్టమని చెప్తున్నాడు. వచ్చినటువంటి దేవుడు ప్రభు, ఆయన నీ ప్రభు, నీ సౌందర్యం కోరిన వాడు, అతనికి నమస్కరించము. ఆయనకే ఇంకా సర్వం, ఇంకా ఆయన ఇంకా ఎవరు లేరు. ఇంకా లాస్ట్ అయిపోయింది, చివరి రోజు వస్తే కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చిన జనుల్లో ఐశ్వర్యవంతుడు నీదైన వెతుకుతుడు. జనుల్లో ఐశ్వర్యవంతుడు ఎంత గొప్పవారైనా సరే ఏం చేస్తారంట? ఆయన దయ కోసం వెతుకుపోరంట, ఆయన దయ కోసం, ఆయన కృప కోసం కనిపెట్టారంట, ఆయన పాద సన్నిధి ఖచ్చితంగా వస్తారంట. మన వాక్యం చెప్పడం ప్రతి నాలుగు ఆయన స్థుతిస్తుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో ఉంటుంది. ఎంతటి ఐశ్వర్యవంతులు అయినప్పటికి కూడా నాకేంటి అహం, ఆ అహం ఉన్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా దీనులై రక్తహస్తాలకు ఆయన పాద సన్నిధికి రావాల్సిందే అని చెప్పి భక్తి అయినటువంటి వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తెలు కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె అంటే ఇక్కడ సంఘము, అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె అంటే సంఘం, చర్చి గురించి చెప్తాడు. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పని గల వస్త్రములు ధరించుకొని రాజునందుకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. అంత సంఘమైనటువంటి మనం, సంఘం అనేటువంటిది ఏ రీతిగా ఆ ప్రభు దగ్గరికి సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. బంగారు బుట్టపై అంటే బంగారం ఎంత వాల్యుబుల్ మనం చూస్తామో అటువంటి విలువ మేలుని కలిగినటువంటి మా తేజస్సు మనలో కూడా ఉండి అటువంటి ఆలోచన విధానం, అటువంటి మా ఆత్మీయమైనటువంటి స్థితిగతులు మనం కలిగి ఉండి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలనే విషయాన్ని చెప్తున్నాడు క్లియర్గా. నెక్స్ట్ అంత మాత్రం కాకుండా ఆమెను వెంబడించు ఆమె చెలికట్టలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. అంత మాత్రమే కాదు, సంఘమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను చెలికత్తలు అంటే సంఘం. ఇప్పుడు రాణి ఉన్నారంటే రాజు కూడా అంటే వారి చుట్టూ ఉన్నటువంటి చెలికత్తలు పనివారు, వారు కూడా ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తారంట. సంఘంగా మనం మెరిట్గా ఉన్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని చెల్లు కూడాను మనల్ని చూస్తున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తున్న వారు కూడా ఖచ్చితంగా వస్తారంట. అలా రావాలంటే మనమే రీతిగా ఉండాలంటే వారికి మాదిరికరంగా ఉండాలి, మన క్రీస్తును ప్రకటించే వారుగా ఉండాలి, మనలో క్రీస్తును వారు చూడగలిగేలా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా మన దగ్గరికి మనతో పాటు ఆ రాజు చూడటానికి వస్తారు. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, ఉత్సాహ సంతోషములతో వచ్చి వారు వచ్చున్నారు, రాజనగర్లో ప్రవేశిస్తున్నారు. అది ఎలా వస్తున్నారంట? ఉత్సాహ సంతోషములు, ఆనందగానములు, కీర్తనలు పాటలు స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన రాజనగరంలో ఆయన వీధుల్లో ప్రవేశిస్తున్నారంట. ఆయన ఎదుర్కోవడానికి వస్తున్నారు. వస్తున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత తేజస్సు, ఎంత మహిమ ప్రభావం కలిగిన వాడు, ఆయన చూడటానికి అట్రీతిగా సంఘం సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు. మీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉందరు, భూమి ఎంతంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. మీ పితరులకు ప్రతిగా, అప్పుడెప్పుడో ఫస్ట్ వచ్చినప్పుడు ఇస్రాయేలీయులకు మాత్రమే కాదు వారి ప్రతిగా మనం అంతా ఉన్నాం. ఆ జనాంగం అయితే ఇప్పుడు లేరు ప్రజెంట్, కానీ వారికి ప్రతిగా మనం ఉన్నారన్నమాట. వాళ్ళు మనం వారి యొక్క ప్రతిగా, వారి పోలిక మనం కాబట్టి భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. ఉన్నటువంటి మన సంఘాన్ని, ఈ సంఘాన్ని ఏదైతే ఉందో దాన్ని ఒకప్పుడు ఆయన పాలనలో మనం అందరం కూడా ఈ భూమి మీద ఎలా ఉంటాం అంటే అధికారులుగా ఉంటామంట. రాజులైనటువంటి యాజక సమూహములుగా మనం చేస్తామని చెప్పారు కదా దేవుడు. అట్లీగా ఆ విషయాన్ని మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. తరములన్నిటిను నీ నామం జ్ఞాపకం ఉండినట్లు నేను చేయదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. తరములన్నిటిను ఆది నుంచి అంతవరకు ఎంతకాలం అయితే ఈ భూమి, ఈ ఆకాశం ఉంటాయో అన్నిటి వరకు అన్నిటిలోనూ తరములన్నింటిలో ఆయన నామాన్ని జ్ఞాపకం ఉంచేలా చేస్తారంట. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఒకటి వరకు మనం భావితరాలు మనం అందిస్తున్నాం దేవుణ్ణి. అలాగే వారు అలా అన్ని తరములన్నిటిలో కూడాను తన నామాన్ని మాత్రమే కనపరచాలి. అన్ని నామాల కంటే పై నామం కలిగిన దేవుని మాత్రమే మనం స్తుతించాలి. అట్రీతిగా మన రాబోయే తరాలకి, మన జనరేషన్కి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం దేవుణ్ణి తెలియచేపుతారు అని ఇక్కడ చెప్తున్నాడు.
కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి జనములు ఏదైతే ఉన్నారో జనములు ఈ జనాంగం మొత్తం సదాకాలం ఆయన ఎందులే ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లాలి. ఇంకెవరు అర్హులు కాదు, ఆయన మాత్రమే పూజనీయుడు, ఆయన మాత్రమే అన్నిటికీ అర్హుడు. కాబట్టి ఇక్కడ సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, జనములందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీకు మాత్రమే స్తుతిస్తారని చెప్పేసి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఈ కీర్తన ద్వారా మనం ఏంటంటే మన ప్రభు అయినటువంటి వారు యేసుక్రీస్తు ఏ రీతిగా శ్రాకర్లు వస్తున్నారు, తను వస్తున్నప్పుడు ఎవరికైతే తన రిక్తుడిగా వచ్చాడు కానీ ఈసారి కగ్గానే ధరించుకొని వస్తున్నాడు, తన నీతిని న్యాయాన్ని స్థాపించడానికి వస్తున్నాడు, తేజస్సుతో మహిమతో వస్తున్నాడు. అయితే సంఘం కూడా ఏ రీతిగా సిద్ధపడి ఉండాలనే విషయాలు మనము ఈ కీర్తన ద్వారా మనకు నేర్చుకున్నాం. ఇంకొక మాట దేవుడించుకుందాం. అందరము కలిగిస్తుంది చేతులెత్తి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఆయనకి వందనాలు చెప్దాం. మనం ఏ రీతిలో ఉన్నామో మనకు మాత్రమే తెలుసు, మనం ఎటువంటి సమస్యల నుంచి దేవుడు మనల్ని కాపాడాడో అది మనకు మాత్రమే తెలుసు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మనం అడగక ముందే ఆయన అక్కర్లు తీర్చే దేవుడు. ఆయన మనకు అవకాశం దయచేసాడు, మనం చేతులెత్తి ఆయన ఆరాధించే అవకాశం మనకి ఇచ్చాడు. ఎందరికో లేని గొప్ప భాగ్యం అది, దాన్ని బట్టి మనం అందరం చేతులెత్తి దగ్గరగా నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం. నాయన హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి, దేవా రక్షక నీకే వేలాది వేలాది వందనాలు నాయన. అయ్యా తండ్రి నాయన రాజులకు రాజు తండ్రి, నువ్వు ప్రభులకు ప్రభువు నాయన. అయ్యా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు నాయన, అయ్యా నీకు దీన దరిద్రురాలి నాయన. అయ్యా నాయన నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి, నాయన నాలాంటి ఎంతమంది నన్ను ఏర్పరచుకున్నావు నాయన. అయ్యా మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి, ఏ పాటి వారం నాయన, అసలు మేము ఎలాంటి వారం తండ్రి నాయన. మా జీవితాల్లో మాకు ఇచ్చిన మేలును బట్టి నీకు వందనాలు తండ్రి, దేవా రక్షక నీకే స్తోత్రం తండ్రి. అయ్యా నాయన ఈ స్థితిలో మమ్మల్ని నిలిచోబెట్టావంటే కేవలం నీ కృప నీ జాలి నాయన. అయ్యా నువ్వు మా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు గొప్ప విషయం తండ్రి నాయన, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన నువ్వు మాకు కొత్త రోజును దయచేసావు నాయన, నిన్ను ఆరాధించే గొప్ప కృపను గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు దయచేసావు తండ్రి, అందును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం స్తోత్రములు తండ్రి. దేవా రక్షక నీకే వందనాలు నాయన స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా నాయన ఎంత పాపులర్ నాయన, అయ్యా నాయన కానీ నువ్వు మమ్మల్ని మా పాపాలని మా పాపాలకి మాత్రం రావాల్సిన శిక్ష నువ్వు భరించావు తండ్రి. నాయన అన్నం పట్టి నీకు వందనాలు తండ్రి. దేవా నాయన అయ్యా అయ్యా నాయన నిన్ను మేము మోహర్లెత్తి స్తుతించలేని స్థితిలో ఉన్నా నువ్వు మాకు తోడుకోవాలి, నీ మాటలు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నాయన మాకు ఆరోగ్యాలు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా రక్షక మాకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు నాయన, మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా రక్షక నీకే వేలాది వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా నాయన నువ్వు మా మట్టిలో సంచరిస్తున్నాను నీకు వందనాలు నాయన. అయ్యా నాయన అయ్యా నిన్ను వర్ణించడానికి మా పెదవులు చాలా తండ్రి, మాకు అర్హతే లేదు నాయన, కానీ నువ్వు మాకు అర్హతను దయచేసావు తండ్రి, అందును బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. దేవా రక్షక నీకే వేలాది వందనాలు స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. అర్హతృణము నీవే మా దైవమా, మహిమగణత అర్హుణము నీవే మా దైవమా. సృష్టికర్త మూర్తిదాత
తల్లి నాయనా, బండ వంటి జీవితాలు నాయనా, బండ రాయిలాంటి మనసులు తల్లి నాయనా, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో నుంచి జీవజల్పు ఊపిరి ప్రాగించేలా చేసావు నాయనా, అందుని బట్టి నీకు వందనాలు నాయనా. మా జీవితాల్లో చేసిన మేలును లెక్కకు మించిన తండ్రి అయ్యా, అసలు ఎలాంటి ప్రతికూలైనా వర్ణింప సత్యం లేదు తండ్రి, అసలు నీచమైన ప్రతికూల తండ్రి మావి, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించావు నాయనా, ప్రేమించి మాకు స్థితినిచ్చా తండ్రి, అందును బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా. ఎన్ని మేలలు నాయనా, ఎన్ని మేలలు తండ్రి నాయనా, మేము నడుస్తున్నా అంటది నీ కృప తండ్రి, మేము బ్రతికున్నా అంటది నీ కృప నాయనా, ఎంతమంది మా ప్రియులు చనిపోయారు నాయనా, మీ అందరి నిద్రించి ఉన్నారు నాయనా, కానీ నువ్వు మాకు ఇంకా మేము మారాలని ఇంకా మాకు మీ స్థితిని మాకు దయచేస్తున్నావు తండ్రి నాయనా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి నాయనా, నీ కృపను మాకు ఇస్తున్నా నాయనా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి దేవా అయ్యా, నాయనా అయ్యా తండ్రి రక్షక, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా, నాయనా మీ మేలును వర్ణించలేదు తండ్రి నాయనా, ఎంత గొప్ప దేవుడు తండ్రి, మేము బ్రతికి ఉన్నా అంటేనే అది గొప్ప విషయం నాయనా, మేము ఉన్నా అంటే మేము శ్వాస తీసుకుంటున్నా అంటేనే గొప్ప విషయం తండ్రి నాయనా అయ్యా, అందును బట్టి నీకు వందనాలు నాయనా, నీ కృపని బట్టి నీకు వందనాలు తండ్రి, నీ జాలిని బట్టి నీకు వందనాలు నాయనా అయ్యా, నీ ప్రేమను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రము తండ్రి నాయనా అయ్యా, మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలు నాయనా అయ్యా, మాకు మాట్లాడే శక్తినిచ్చా తండ్రి, అందును బట్టి నీకు వందనాలు నాయనా, నాయనా నువ్వు మమ్మల్ని మృతుల నుంచి లేపో నాయనా, నిజం తండ్రి మరి చచ్చిపోయిన జీవితం నాయనా, ఎందుకు పనికిరానటువంటి జీవితం తండ్రి, అలాంటి జీవితాల నుంచి మమ్మల్ని నిలబెట్టి స్థిరులుగా చేసావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు నాయనా, స్తోత్రము తండ్రి వందనాలు నాయనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, పరిశుద్ధానికే వందనాలు వందనాలు వందనాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపిణి అత్యున్నతుడా స్తోత్రం.
వచ్చి ప్రే చేరుకోండి. సువర్ణకు వచ్చి హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు వందనాలు నాయన. గొప్పవాడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇప్పటి వరకు తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన నేను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఎంతమందితో లేదు తండ్రి నాయన, ఇంకొక భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి నాయన. వారమంతా శ్రమపడి తండ్రి నాయన ఈ రోజు సన్నిధికి వచ్చి తండ్రి నాయన నేను ఆనందించి నిన్ను ఆరాధించి తండ్రి నాయన ఇంట్లో ఉండగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మా స్థితుల మీద ఆశీర్వాదానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇంకా వాకి జీవనంలో కూడా మీరు మాతో ఉంటుందండి నాయన. మా అందరినీ బలపరచమని నేను వేసుకోమని అడిగి వేసుకుంటున్నాను తండ్రి. సాక్షాత్ సమయం దేవుని మనం ఇంపవుతాం, గొప్ప చేద్దాం. ఆయన నామాన్ని ఒప్పుకున్నాం, ఒప్పుకోవడం చూసి ఆ మాట విన్నారు. మీరు ఇక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నారు. యేసు రక్షకుడు, ఆయన రక్షించే శక్తి గలవాడు, ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు, ఆయనే మా పాపములు పరిహరిస్తున్నాడు. అందుకుంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నారు కదా, అవునా కదా చెప్పండి కదా. ఆయన నామాన్ని ఇక్కడ సాక్షి చెప్పడం చూసి ఒప్పుకుంటారు. మా చెప్పాడు భూమి మీద ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోక ముందు తండ్రి ఎదుట నేను వారిని నా బిడ్డగా ఒప్పుకుంటాను. ఈ జీవితంలో ఒక్కసారి కూడా ఇక్కడ నిలబడకపోతే ఎంతవరకు ఆ వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతారు. యాభై ఫస్ట్ చెప్తున్నా కదా సార్, చాలు ఒకసారి. ఓకే థ్యాంక్ యూ, వందనాలండి. అలా అవకాశం వచ్చేప్పల్లా ఒప్పుకోవాలి కదా, అవకాశం వచ్చేప్పల్లా ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. చర్చలోనే కాదు, మనుషుల ముందు కూడా, సమాజంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. అమ్మా రండి, స్వరాజ్యం కాదు అమ్మాయి ఇవ్వండి, చక్కగా ఎలా పట్టుకోవాలో కూడా చెప్పినాయనా దగ్గరగా. నెక్స్ట్ ఎవరో చెప్పాలి, రెడీ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, సాక్షి చెప్పాలి. ముందుకు వచ్చి కూర్చున్నాను. సాయంకాలం దాకా అలాగే సాయంత్రం రాజమండ్రి మాత్రం అమ్మక పెట్టించి బాగా ఎలా ఉందని చెప్తే ప్రయత్నం చేసి శేఖర్ శక్తులు
అమాసమాలు బైబిల్ పెట్టుకునేవాళ్ళు ఆవరించలేదు ఏం పర్వాలేదు రాత్రి మంచి నిద్ర వచ్చింది తెల్లవారు ఆదివారు ఈ రోజున నేను చచ్చిపోయాను అండి అమ్మా నేను నష్టపోతున్నాను అమ్మా తెల్లవారు వల్ల కళ్ళు తిరిగిపోతాను నిన్న ఆవర్తిస్తాను రావట్లేదు ఈ వారి నుంచి కూడా నేస్తాం నేను ఆకలేదు నేస్తాం మళ్ళా మొన్న మూడు వెళ్ళాడు పర్వం ట్యూషన్ చేసినా నైనా ప్రభుత్వం నాకు నైనా మీకు అసాధ్యమైన కొన్ని సార్లు కష్టపడి వేసేవారు నాకు నాకు ఏం లేదు జరవరాలేదు ఏం లేదు ఆవర్తాట్లేదు నేసంటే మీరే కష్టపడుతుంది అన్నప్పుడు కొత్తలేదు ఏడవరకు కొంచెం బాగానే ఉంటుంది నాకు పేరు తీసి చర్చి కళ్ళు కృష్ణ చెప్పాలి మహిళ తగ్గ ఆయన కృష్ణ కాసేపు చెల్లించుకోవాలని మా మళ్ళీ మంచిగా రాత్రి నుంచి ఎప్పుడూ చాలా చర్చి కడతావా అని ఊహించుకున్నాను అమ్మ చర్చకు వస్తావన్నాడు వస్తానమ్మా నాకు కొంచెం బాగానే ఉందా అని చెప్పి వచ్చాను చిన్న సాక్షి దేవుడికి ఇచ్చాను కోసం సత్యనారాయణ గారి కోసం ప్రార్థన చేద్దాం వెంకటలక్ష్మి గారి కోసం వారి పాప వినాయసి కోసం అందరి కోసం ప్రార్థన చేద్దాం నితిన్ దేవుడి నామములు మీ అందరికి వందనాలు లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ అందరికీ బాగాలేదన్నమాట అందుకని చర్చకు కూడా రాలేకపోయాం కానీ మళ్ళీ అందరం రికవర్ అవ్వడం దేవునికి చెప్పుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ సండే నేను ఉండకపోవచ్చు ఎందుకంటే మీ అందరూ తెలిసి నేను అబ్రాడ్ వెళ్తున్నానని సో నేను మళ్ళీ హైదరాబాద్ నుండి ఫ్లై అవుతాను దాని గురించి ప్రయత్నండి అదేవిధంగా ఈరోజు నైట్ మళ్ళీ నేను హైదరాబాద్ ప్రయాణం వెళ్తున్నాను వీసా గురించి వీసా రేపు మార్నింగ్ హైదరాబాద్లో వీసా ఇంటర్వ్యూ ఉందన్నమాట సో అది అయిపోవాలని చెప్పి ప్రయత్నండి అదేవిధంగా నాకు ఫస్ట్ నుండి కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఎగ్జామ్ విషయంలో కానీ మెడికల్స్లో కానీ ఫైనాన్షియల్స్లో కానీ మేనేజ్మెంట్స్ మెయిన్గా మాకు హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు నవీ ప్రకాష్ అంకుల్ అలాగే ఆంటీ అడగ్గాన్ని వెంటనే హెల్ప్ చేశారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను దేవుడు ప్రతి ఒక్క విషయం నాకు తోడండి అన్నీ కూడా చేసి పెడుతున్నారు తక్కువ టైంలోనే నాకు అన్ని కూడా దేవుడు సమకూర్చి పెడుతున్నాను అనమాట అందుబాటు దేవుడు వందలు చెల్లించుకుంటున్నాను ఇంకా నా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు అన్ని కూడా సమకూరేటు ప్రతి ఒక్క విషయంలో అన్ని కూడా నాకు బాగుండేట్ వచ్చామని అడుగుతున్నాను అందుకున్న ప్రార్థనలో నా గురించి మా కుటుంబం గురించి జ్ఞాపకం చేస్తామని చిన్న సాక్ష్యం తెలియజేస్తుంది తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం మరి నితిన్ యూకే వెళ్తున్నాడు తర్వాత అక్కడ చదువులోను తర్వాత జాబ్లోను అలాగా అన్ని విషయాల్లో సెటిల్ అవుతూ వస్తారు ఎందుకంటే యేసు నామంలో చేసిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది కదండి ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన నామంలో కనుక నితిన్ విషయంలో మర్చిపోకండి మీ కళ్ళు మూసుకుంటే సంఘం అందరూ కనిపిస్తూ ఉంటారు కదా కళ్ళు మూసుకుంటే జీవజలం చర్చ్ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞాపకం మీరు పేరు ఎత్తకపోయినా నోటితో కలగకపోయినా ఆ వాళ్ళ జ్ఞాపకం వచ్చేటప్పుడు అమ్మ ముందుకు వచ్చేది వాళ్ళ జ్ఞాపకం వచ్చేటప్పుడు వాళ్ళ కోసం తలంపులతోనే ప్రార్థన చేసేస్తారు సార్ తలంపులతోనే కనుక నితిన్ బొమ్మ కూడా మేము ముందుకు వచ్చేలా చూసుకోండి అమ్మరండి చెప్పండి లక్ష్మీమాల్ గారు వారి ప్రార్థన విజ్ఞాపకం రంగంపాలు కూడా మనం నోట్ చేసుకుందాం దేవుని నామం మీ అందరికీ వందనాలు బాబు చెప్పిన సాక్ష్యం తర్వాత నేను చెప్పేది అంటే దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను సాక్ష్యం చెప్తాను ప్రభువా అని గత వారం ముందు మరి ఫస్ట్ మాకు లైట్గా జ్వరం వచ్చి మరి హెడేక్ ఉన్నప్పుడు లాస్ట్ వీక్ సండే ఐదు ప్రేక్ష ఉంచుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మరి ఒళ్ళేపుడు జ్వరం బాగా వచ్చింది లైట్గా వచ్చి ఇంకా లేకపోతే టాబ్లెట్ వేసిన వెంటనే మళ్ళీ వెంటనే రికవర్ అయిపోయి 1 డేలో లెసికి మళ్ళీ స్టార్ట్ అయిన వెంటనే లెసికి తక్కువ జలుబు జ్వరము దానికి మళ్ళీ రికవర్ అయింది అనగోగర్కి వచ్చింది మరి అనగోగర్కి మళ్ళీ వెంటనే వాళ్ళు అనగోగర్కి వచ్చినప్పుడు ఒక రోజంతా అసలు మూసిన కానీ తెరవలేదు అలాగే మరి బిడ్డలు వేసినప్పటికీ కంట్రోల్లోకి రావట్లేదు అయితే మరి రాత్రి 8:30 అయిపోతుంది ఇంకా అడిగిన ఎక్కువైపోయింది 103 అలా వచ్చేసి ఖచ్చితంగా మాట్లాడి పెడుతూనే ఉన్నాను అయితే ఇంకా లైట్లు ఆపేసి మోకాళ్ళు వేసి ఆయన పక్కకుండే ప్రభు సన్నిధిలో అనుకుంటున్నాను ప్రేర్ చేస్తున్నాను ప్రభా
మాకు ఇంకేది ఆధారం లేదు. మరి నువ్వే నువ్వు వంట ఎప్పటికీ కుటుంబం మాకు నువ్వు తప్ప ఇంకెవరో ఆధారం లేదు. మరి నిన్ను ప్రేర్ చేసుకుంటూ నేను నడుస్తున్నాను ప్రభా, నా పక్కన జ్వరం తగ్గించు అని చాలా కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ భరించలేకపోతున్నారు. అంత జ్వరం ఉంది మరి అనారోగ్యానికి. సెకండ్ డే కూడా మరి విపరీతమైన జ్వరం. నుంచి మరి నేను ప్రేర్ చేసుకొని బాగా ప్రేర్ చేసుకొని ఉన్న మోకాళ్ళు వేసి చేసినప్పుడు అప్పుడు మరి మీదిగా వచ్చింది. ఆ నైట్ నుంచి మరి అప్పటి నుంచి జ్వరం లేదు. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నేను అనుకున్నాను, ప్రభానికి సాక్షిగా నిలబడతాను, సాక్ష్యం చెప్పుకుంటాను నా కుటుంబం అంతా లేవనెట్టామని. ముఖ్యంగా మరి నితిన్ కూడా ఆ రోజు టెస్ట్లకు వెళ్ళాలి. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు హైదరాబాద్ వెళ్తున్నాడు టెస్ట్లకు వెళ్ళాలన్నమాట. అప్పుడే వాడికి మరి జలుబు మరి దగ్గు మరి అన్నీ ఉన్నాయి. అదే వెంటనే ప్రేర్ చేసుకుంటూనే ఉన్నా ప్రభా, మాకే ఆధారం లేదు. దుర్భాగ్య వచ్చే సమయంలోనే నువ్వే ఉంటున్నావు. బాబు మరి టెస్ట్కి వెళ్తున్నాడు, మరి నువ్వే ఆధారం తండ్రి అని చెప్పేసి టెస్ట్ టైంలో కూడా మరి ప్రేర్ చేసుకుంటుండగా మరి టెస్ట్ చేశారు. నితిన్కి చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. నితిన్ పట్ల కృప చూపించాడు. ఏమీ లేదని మరి అనారోగ్యానికి రెండు రోజులు ఉన్నప్పటికీ మరి వెంటనే నితిన్ తీసుకెళ్ళి పొద్దున్నే 5:30 మరి రెడీ చేసి తీసుకొని విజయ లాబరేటరీకి తీసుకెళ్ళి టెస్ట్లు అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని రకాల జ్వరాలు మలేరియా టైఫాయిడ్ మరి కరోనా అన్ని చేయించినప్పుడు ఆ టెస్ట్ అన్నింటిలో ఏది లేదని వచ్చింది. దేవునికి అద్భుతంగా శుభం చెల్లించాను మా కుటుంబం అంతా. అందరూ రికరయ్యాం. బ్లెస్సింగ్ కొంచెం నేర్చుగా ఉంది, తక్కువ లైట్గా ఉంది. బ్లెస్సింగ్కి మందులు వేస్తున్నా తగ్గింది, కానీ కొంచెం బలహీనంగా ఉంది. బ్లెస్సింగ్ గురించి మీ అనుగ్రహ ప్రార్థనలో తలుచుకోండి. ముఖ్యంగా బాబీ నైట్ వెళ్తున్నాడు హైదరాబాద్. అన్ని విషయాల్లో మా కుటుంబంలో దేవుడు చాలా కృప చూపించి చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అలాగే మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి, నా బిడ్డ పెద్ద బిడ్డ గురించి, చిన్న బిడ్డ గురించి మీ అనుదిన ప్రార్థనలో ముఖ్యంగా అనాథ గురించి కూడా ప్రార్థన చేస్తానని కొద్ది సాక్ష్యం దేవుడు గురించి ఆ విషయాలు అనుకుంటున్నా చేస్తున్నా. దేవుడు నమ్మానికి మహిళ కలిగిన గాక సమయం ఇచ్చిన పాస్టర్ గారి కృతజ్ఞతలు. వచ్చిన వారం సంఘానికి వచ్చాను. కూర్చుని వాక్యం వింటున్నప్పుడే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించలేని సరిగా వాక్యం వెళ్ళలేకపోయాను. గొంతులో గరగరగా ఇబ్బందిగా ఉంది, తలనొప్పిగా ఉంది. అది అలాగే వెళ్ళిపోయాము. ఈయన యేసుప్రి పెళ్ళారు ప్రకాష్ గారు. ఆయన 3 గంటలకు డ్యూటీ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు కొంచెం నల్లగా ఉన్నారు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందిగా ఉంది, వేడి నీళ్ళు తాగుతా ఉన్నాను, బాగానే ఉన్నాను. రాత్రికి ప్రకాష్ గారికి బాగా జ్వరం వచ్చేసి దేవుడి కృపను బట్టి మరి ఆయన ఆ జ్వరం నుంచి స్వస్థత పొందుకున్నారు. మరి గడిచిన ఆ వారంలోనే మరి సినిమ వాళ్ళు ఊరు వెళ్ళారు. ఆ ఊరు ప్రయాణంలో తిరిగి వచ్చి మరి ఎంతో వాళ్ళని కాచి కాపాడాడు దేవుడు. మధ్యలో సినిమకు కూడా మరి వీళ్ళకి జ్వరం ఉంది, వీడియో కాల్ మాట్లాడారు. బాగానే ఉందంటే అప్పటికప్పుడు మరి తనకి చలి జ్వరం వచ్చేసిందని చెప్పారు. మరి తను కూడా స్వస్థత పొందుకుని మరి క్షేమంగా మళ్ళీ విశాఖపట్నం వచ్చారు. మరి ఈ మధ్యకాలంలో శ్యామ్ తనకి బాగా నిమ్మెక్కువైపోయి బాగా దక్కుతున్నాడు. పడుకుంటే పెద్దవాళ్ళు పెట్టినంత గురక పెట్టేవాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే మరి ఆయాసం వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ముక్కు పెట్టారు కదా, మర్చిపోయాను నేను, నెబులైజేషన్ పెట్టమన్నారు. రోజుకి 5 సార్లు పెట్టమన్నారు వాడికి. అయితే వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాడికి సేమ్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ మిషన్ అది కొనుక్కున్నారు వాళ్ళు. ఆ బాబుకి అది పెడుతూ ఉంటుంటే చాలా బాధగా అనిపించారు. అది పెట్టడం వల్ల వాడు బాగా నీరసమైపోయి అన్నం సరిగా తినేవాడు కాదు. దేవుడి దయ వల్ల మరి వాడికి కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత కోసం ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో మరి ఈ వారంలోనే మరి పెద్దల్లుడు మాధవ్ కూడా జ్వరం వచ్చింది తగ్గింది, సువర్ణకి జ్వరం వచ్చింది తగ్గింది. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి దగ్గులు జలుబులు జ్వరాలు వచ్చాయి, తగ్గాయి. దేవుని కృపను బట్టి ఈ రోజు ఈ విధంగా మేము సంఘంలో నిలబడగలిగాము. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు ఇచ్చిన గాక ఆమె Thank you.
దేవుని నామానికి వందనాలు. ఈ అమ్మని మీరు చూసే ఉన్నారు, ఇంతకు ముందు కూడా ఇలాగే సాక్ష్యం పంచుకోవడానికి వచ్చారు. మన సంఘానికి ఎప్పుడు వస్తూ ఉంటారు. రమణమ్మ గారు, సిస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. ఆమె పెద్ద కుమారుడు నాగరాజుకి ఒంట్లో నల్లతగా ఉంటుందంట, మరి ఆ విషయంలో ప్రార్థన చేయమని మన సంఘాన్ని ప్రార్థన సహాయం కోరుతున్నారు. అయితే మీరు అందరూ నోట్ చేసుకుని ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే తన కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు, అల్లుడు సరిగా చూసుకోవట్లేదని కూడా అమ్మ చెప్తున్నారు. ఆ విషయంలో కూడా మీరు ప్రార్థనలో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఆ అబ్బాయి కూడా దేవుని ఆలయానికి వస్తాడని చెప్పాడంటండి. మరి ఆ అబ్బాయికి దేవుడు మరి ఆలయానికి నడిపించేలాగా అబ్బాయిని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యం తీర్చిన కాక ఆమె నేను కూడా వచ్చిన సాక్షి చెప్పాలి. ఎఫ్సిఆర్ఏ ఈ పదం చాలాసార్లు నాన్న వచ్చిన ఫారిన్ కాన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంట, ఎఫ్సిఆర్ఏ. జీవితంలో రేడియో పరిచర్య 1954లో స్టార్ట్ అయినట్టు, 54 అంటే దాదాపు 67 సంవత్సరాలు అయినట్టు కదా. అయితే 54లో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు డాక్టర్ షార్ట్ గా ఉన్నారు. ఇక్కడ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచో రప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకు ఉన్న సపోర్ట్ వాడేవాళ్ళు జీవితానికి. 74లో 75లో వెళ్ళిపోయారు. అప్పుడు ఇండియన్ యాక్ట్ ఏంటంటే ఫారినర్స్ ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఫారినర్స్ ఎవరు ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదు, ఏమీ చేయకూడదు, వెళ్ళిపోవాలి అంటే అప్పుడు అందరు ఫారినర్స్ వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ టీకే జార్జ్ గారు ఈ పాలకుల్లో అంకు గారిని ఏర్పాటు చేశారు. ఆయన నేవీలో గనరీ ఆఫీసర్గా ఉండేవారు. ఈ వాళ్ళ కమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన కమ్యూనికేషన్స్లో బాగా ఆరితేరినవాడు కాబట్టి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత టీకే జార్జ్ గారిని మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. 75లో ఆయన జైలు వరకు డైరెక్టర్ అయ్యారు. అయితే అక్కడి నుంచి 2000 వరకు 25 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ఈ మధ్యలో డాక్టర్ షాక్ గారు మరి ఏమైనా సపోర్ట్ పంపించారంటే ఈ లైసెన్స్ అవసరం, ఎఫ్సిఆర్ఏ. దానికి మరి జార్జ్ గారు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ మొత్తానికి ఆ లైసెన్స్ అయితే వచ్చేలా చేస్తున్నారు. అప్పటి నుంచి ఎఫ్సిఆర్ఏ ఉండబట్టి డాక్టర్ షార్ప్ గారు ప్రతి నెల 200 పౌండ్స్ అంటే అప్పటికి 60 రూపాయలు ఎంత ఉండేది, 12,000 15,000 అలా ఇప్పటికీ అలా అవి ఆ జార్జ్ గారు ఇండియన్ కరెన్సీ మార్చుకొని అలా సేవ చేస్తుండేవారు. 2000లో నేను డైరెక్టర్ అయ్యాను, అదే లైసెన్స్ నేను కూడా వాడుతున్నాను. కానీ ఆ లైసెన్స్ కాపీ మదర్లే. బ్యాంక్ వాళ్ళు హఠాత్తు ఒకసారి అడిగారు, మీ ఎఫ్సిఆర్ఏ కాపీ ఇవ్వండి అని. చాలా భయపడ్డు, బాబాయ్ పెద్ద కాపీ లేదు, నంబర్ అయితే ఉండాలని షీట్ లేదు. చాలా కష్టపడ్డాను. అప్పుడు దానికి ఒక మార్గం చెప్పారు ఎవరో లాయర్ గారు, ఎఫ్సిఆర్ఏ కాపీ పోయింది, దొరకడం లేదు అని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి
వాళ్ళు కూడా మేము ఎడ్యుకేషన్ ద్వారా మాకు ఎక్కడ దొరకలేదని ఇస్తారు. అది పెట్టి మీరు ఢిల్లీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టండి అన్నప్పుడు నేను సతీష్ ఢిల్లీ వెళ్ళాం, అవన్నీ పట్టుకొని మళ్ళీ మా అకౌంట్స్ అన్నీ తీసుకొని ఢిల్లీ వెళ్ళాం. అసలు ఆ ఢిల్లీలో ఎఫ్సిఆర్ ఆఫీసులో అడుగుకుంటే అసాధ్యం, లక్ష రూపాయలు పట్టుకుంటేనా అవ్వదు. కానీ అద్భుతంగా దేవుడు మమ్మల్ని ఆ ఆఫీసులో మెయిన్ డైరెక్ట్గా మీరు తీసుకుపోయాడు. ఆయన కూర్చున్నా ఏంటి మీ సమస్య అంటే మాకు ఎఫ్సిఆర్ఏ కాపీ కావాలి, డూప్లికేట్ కాపీ కావాలి, అయితే మీ అకౌంట్స్ అన్ని చూపించండి, అన్ని చూపిస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాలని చెప్పిస్తాం, వెంటనే అప్పటికప్పుడు డూప్లికేట్ తయారు చేసేసి మీ పోస్ట్ ఆఫ్ పంపిస్తాం వెళ్ళిపోతారా. అది ఆశ్చర్యం ఆశ్చర్యం నాకు అది రావడం మొత్తానికి అది వచ్చింది. అప్పుడు తర్వాత రెండు సంవత్సరాలకి రెన్యూ చేయమన్నారు, రెన్యూకి అప్లికేషన్ పెట్టాం. అప్పటికి 500 రూపాయలు ఫీజు, మొన్న రెన్యూ పెట్టినప్పుడు 5000 రూపాయలు అయిన ఫీజు. 5 సంవత్సరాలు అయిపోయింది మొన్న నవంబర్తో క్లోజ్ అది. ఈలో ఏమైతే దర్పణ ఐడి పెడితే కానీ మీకు ఎఫ్సిఆర్ అనేది పంపన్నారు. ఆ దర్పణ ఐడికి జీవజాల ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ అయ్యి ఉండాలన్నారు, అది లేదు చూసారా. దానికోసం అన్రిజిస్టర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి 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 అలసిపోయాను. ముందు సత్యనారాయణ ఏం చేయాలంటే అది రిజిస్టర్ చేయించి అని ఒప్పుకోరు. ఇప్పుడు రిజిస్టర్ చేస్తే పాత హిస్టరీ అంతా పోదని ఆయపోయాను. ఇదే అప్రోచ్ చేయనట 70-80 సార్లు 100 సార్లు అప్రోచ్ చేసి ఈలోపు సంవత్సరం గడిచిపోయాయి. సంవత్సరం గడిచిపోయింది కాబట్టి పాత అకౌంట్లు అప్రోచ్ చేద్దంటే ముందు దర్పణ ఐడి అడుగుతున్నారు. అది ఈ సంవత్సరాలు అప్రోచ్ చేయకపోయినందు 1,03,000 పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది. అయితే మొత్తానికి కేసులు ఒప్పుకున్నారు ఒక టైంలో, ఓకే రిజిస్టర్ చేద్దాం. ఆ రిజిస్టర్ కోసం మళ్ళీ నేను కోయకూడదు నర్సు ఇవన్నీ మధ్యలో శివాగారు కాదు ఎన్నిసార్లు తిరిగాను, ప్రతిసారి ఒక 10,000 రూపాయలు అయిపోతుంటుంది. ఆ 10,000 రూపాయలు దేవుడు ఎలా చేశాను నాకు తెలియదు, ఆశ్చర్యం. శివగారికి ఎప్పుడు అప్పు పెట్టలేదు, దేవుడు అద్భుతంగా ఆ టైం కానీ ఇచ్చేది చేస్తాను. అయితే భీమవరం సచివాణి గారు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేశాం. ఆ రిజిస్టర్ పేపర్ అప్లోడ్ చేసినప్పుడు దర్పణ ఐడియా వచ్చేసింది మనకి. ఇది పెద్ద అద్భుతమే, నాకు చాలా అద్భుతం. అసలు దేవలో రిజిస్ట్రేషన్ అవ్వడం అసలు జరగలే. ఎప్పుడో 81లో ఉంది, ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత అది రిజిస్టర్ చేయడం అనేది కష్టం. మళ్ళీ అదే దీంతో ఎన్ని వింతలు చేస్తామో చెప్పలేదు దేవుడు, అది ఆశ్చర్యం. నేనైతే పూర్తి వదులుకున్నాను నా జీవితంలో. అసలు ఎప్పుడు ఆశించలేదు ఒక ఫార్మర్ సపోర్టు, ఫార్మర్స్ మనీ సపోర్ట్ కదా, వాళ్ళు ప్రేయర్ సపోర్ట్ నాకు ఉండాలి అని అడగలేదు, ఆశించలేదు కూడా. దేవుడు ఇచ్చాడు, చేసుకుంటూ వెళ్తున్నాను. అది చిన్నదే అయినప్పటికీ అతను సంతోషం. ఎందుకంటే మరి పెద్ద పెద్ద కూడా వాళ్ళే ఇస్తారు కదా, చర్చ కట్టడానికి స్థలం పోవడానికి వాళ్ళు ఇచ్చారు, చర్చ కట్టడానికి వాళ్ళు ఇచ్చారు. కనుక ఆ కనెక్షన్ కావాలి నాకు అంతే. దానికోసం సంతోషపడడం ఇంకా జరగలేదు అనుకున్నాను, ఎఫ్సిఆర్ రాదనుకున్నాను. కానీ దర్పణ ఐడి వచ్చింది. దర్పణ ఐడి వచ్చింటే అకౌంట్స్ అప్లోడ్ చేసే అవకాశం వచ్చింది. ఓకే పెనాల్టీ కడితే కట్టేసి అప్పు చేసి కట్టేశాను, అప్లోడ్ చేసేసాను. ఈలోపు ఎఫ్సిఆర్ రెన్యూకు టైం వచ్చింది. నవంబర్ 19 రోజులు అయిపోవడం కానీ డిసెంబర్ 31 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దాంతో రెన్యూ చేశారు. రెన్యూ ఇంకా మాకు రాలేదు. మళ్ళీ మార్చి 31 వరకు ఆ పాత ఎఫ్సిఆర్ని వాడుకున్నారు. ఓకే మార్చి 31 వరకు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాల్సి, ఢిల్లీ అకౌంట్ ఇప్పుడు యాక్టివేట్ చేయాలి, ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. దానికి ఎంత తిరిగానో లెక్కలేదండి. ఈ సంతకాల కోసం ఒక అర్జెంట్ సంతకం కోసం సచివాణి గారి సంతకం కాదు, అప్పుడు హైదరాబాద్ ఉన్నారు, దర్శనం ఉంటుంది హైదరాబాద్. ఒక సంతకం కోసం హైదరాబాద్ పంపించాము. ఇంకే పద్ధతి మాకు అలా తిరిగి మొత్తానికి న్యూఢిల్లీలో అకౌంట్ ఓపెన్ అయ్యింది. కానీ ఇప్పుడు అకౌంట్ మన చేతిలోకి రావాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలి. ఎందుకంటే మాట మాట ఢిల్లీ వెళ్ళాను కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం మళ్ళీ అందరూ సంతకం కోసం తిరిగాను. తిరిగి మొత్తానికి ఇక్కడ అందరూ సంతకాలు, సచివాణి గారి సంతకం, మళ్ళీ నర్సులు, కేఎస్ఎల్ సంతకం అంతా చేసుకొని ఆ పేపర్స్ అన్ని కూడా ఢిల్లీ పంపించాను. వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేశారు. హల్లెలూయా, ఎంత ప్రయాసపడితే. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పుడైతే యాక్టివేట్ చేశారో నేను నర్సాపూర్ బ్యాంకుని లింకప్ చేశాను. ఇప్పుడు దానికి అంటే ఢిల్లీలో వచ్చిన అమౌంట్స్ డైరెక్ట్గా మనం ఇంటర్ చేసుకోవడం లేదు. మీకు ఒకవేళ ఫ్యూచర్లో మీకు కూడా ఎఫ్సిఆర్ఏ వస్తే విషయాలు మీకు అవకాశం ఉంటుంది. ఊర్కొని పాస్టర్ మాకే మా మొఖానికి ఎఫ్సిఆర్ అనుకోకండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమో విద్యుత్ పెద్ద సంస్థ పెడతాడేమో, హల్లెలూయా చెప్పలేము. నా మొఖానికి ఎఫ్సిఆర్
నేను శ్రీకాకుళంలో మూడు పడిన వాళ్ళకి నాకెంత చేస్తారు, నా మొక్కలు ఇచ్చారు మీ మొక్కలు కొడిస్తారు అన్న. హల్లెలూయా. అయితే నస్పు దానికి ఏమో యూటిలైజేషన్ బ్యాంక్ ఒకటి ఉండాలి, నస్పు బ్యాంక్ యూటిలైజేషన్ బ్యాంక్ అని చెప్పి దాన్ని లింకప్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు మా వాళ్ళకి ఉత్తరం రాశాను గుడ్ న్యూస్ అని చెప్పి, ఎన్ని అకౌంట్స్ వివరాలు అన్నీ ఇచ్చాను. ఎఫ్సిఆర్ స్విఫ్ట్ కోడ్, పర్పస్ కోడ్, ఎఫ్సిఆర్ ఐఎఫ్ఎస్సి కోడ్, అన్ని కోడ్స్ వాళ్ళకి ఇచ్చాను. అన్ని ఇచ్చిన తర్వాత 100 పౌండ్లు మాత్రమే ట్రయల్గా పంపించండి, శాంపుల్గా పంపించండి. అది నేను సక్సెస్ఫుల్గా నర్సాపూర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి నర్సాపూర్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి జరిగితే అప్పుడు ఈ సంవత్సరం అంతా మీరు నాకు పంపించడానికి దాచించి పంపిద్దరు అని చెప్పాను. ఇప్పుడు ఈ వారంలో వాళ్ళు యూకే వాళ్ళు 100 పౌండ్స్ ఢిల్లీ బ్యాంక్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఢిల్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినట్టే నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, వచ్చిన వెంటనే నేను ఢిల్లీ బ్యాంక్ నుంచి నర్సాపూర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంటర్నెట్ బ్యాంక్ యాక్టివేట్ అయ్యింది కాదు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే నర్సాపురం బ్యాంక్ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై చేయమన్నారు. దానికోసం ఇప్పుడు నేను శివాగారు నేను మళ్ళీ నర్సాపూర్ నర్సాపూర్ చదవాల్సి వస్తుంది. 25వ తారీఖు సాయంత్రం వెళ్తాం, 26, 27 చూసుకొని మళ్ళీ 27 నైట్ రావాలి. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, శివాగారి కోసం ప్రార్థన చేయండి. భయంకర రోడ్లు కోతులు పాపం ఆయన ఎంత ఓపికగా తయారు చేస్తారో చెప్పలేదు. ఆయన లేకపోతే నాకు పని అంతా జరిగేది కాదు. నేను వేరే వాళ్ళ మీద ఆధారపడలేను, వాళ్ళ ఇంత సర్వీస్ నాకు ఎప్పుడు ఏర్పడదు, డబ్బులు ఇచ్చినా సరే. కనుక శివాగారి కోసం నా కోసం ప్రార్థన చేయండి. మరి 25 నైట్ సత్యనారాయణ గారికి వెళ్ళాలి సంతకం తీసుకొని, 26 మార్నింగ్ కుంట సత్యనారాయణ గారికి వెళ్ళాలి. ఆయన ఏమో ప్రోస్టేట్ క్యాన్సర్ మొన్నే చేసింది, అది ఏంటంటారు బయాప్సీలు, ప్రోస్టేట్ క్యాన్సర్ అంట. దానికోసం మళ్ళీ రాయవెల్లూరు ఆపరేషన్ చేస్తారు. 26 వెళ్ళిపోతారు ఆయన, 26 సాయంత్రం రాదు కాబట్టి 26 మార్నింగ్ కేసీఆర్ గారికి వెళ్ళి ఆయన సంతకం తీసుకొని ఆ పేపర్స్ అని బ్యాంకింగ్ ఇవ్వాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం. కనుక చాలా సమస్యలు. అసలు ఇలాంటి విషయాలు నేను నేను హ్యాండిల్ చేస్తాననే విషయం తెలియదు నా లైఫ్ లో. తెలిస్తేనే అసలు నేను ఒప్పుకోకూడదు, నాకు వద్దు సంస్థ వద్దు ఏమొద్దు, హ్యాపీగా వద్దుతా. ఈ సంతకాలు ట్రస్ట్ డీడ్లు లేకపోతే ట్రస్ట్ మీటింగ్లు ఇవన్నీ నాకు ఇష్టం లేదు పనులన్నమాట. దాన్ని చేయాల్సి వస్తుంది, చేయాలి తప్పదు. ఎందుకంటే కేవలం నేను సువార్త చెప్తాం పొందుతానంటే దాని ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగా తప్పట్లేదు. కనుక ఈ విషయంలో దేవుడు ఓపిక ఇచ్చాడు, సహనం ఇచ్చాడు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతున్నాడు. వన్న భయంకరమైన పొజిషన్ వచ్చిందండి, చాలా భయంకర సిచ్యుయేషన్. ఇక నా హార్ట్ ఫెయిల్ అయిపోయిన సిచ్యుయేషన్ ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి 2 ఆవరేజ్ సిగ్నేటర్స్ అంటే ఎవరంటే నేను కేఎస్ గారు అయితే ఉన్నాడు. ఇది కొంచెం పాస్ చేయడం వారు మర్చిపోయాడు. స్కూటీ స్టాండ్ స్పీడ్ బ్రేకర్ తగ్గి బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి బండి టచ్ పడిపోయింది. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ చైర్ అంత దూరం ఎగిరిపోయాను, ఎగిరి నా రైట్ హ్యాండ్ మొత్తం క్లీన్ అయిపోయింది కింద. లక్కీగా ఏంటంటే నా బ్యాగ్ ఉన్న పొజిషన్ నాకు ఇక్కడ నుంచి నా తలకి వెనకలకి వచ్చేసింది. అంటే నేను ఫస్ట్ నా తల మీద తగిలి చేతి మీద పడ్డాను. దేని గొప్ప కార్యం ఏంటంటే నా బ్యాగ్ వచ్చి నా తల దగ్గరకు ఉన్నది, లేకపోతే నాకు తల చాలా గట్టికి గాయం తగ్గలేదు. ఈ విషయంలో దేవుడు చాలా కృప చూపించి నన్ను కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తుంది. నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తుంటూ ఈ సాక్ష్యం జరుగుతుంది. బాబు గారి కుటుంబం అందరి కోసం ప్రార్థన చేద్దాం, మీరు కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. బాబు కిరణ్ అందరికి వందనాలు, చేస్తురా అందరికి వందనాలు. మొన్న తెల్లారి నుంచి స్కూల్కెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేలాగా నాకు జరుపు తప్పి అన్నీ వచ్చాయి. మమ్మీ చాలా ఇబ్బంది పడింది, డాడీ వచ్చిన తర్వాత మమ్మీ డాడీ చేశారు, వేసే నామంలో నాకు తగ్గింది. అందుకు బట్టి వందనాలు. మంగళవారం గ్యాస్ స్కూల్కి వెళ్ళిందండి. వెళ్ళమైతే ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళారు. మళ్ళీ సంక్రాంతి తర్వాత స్కూల్ ఓపెన్ చేసాం కదా, చాలా సంతోషంగా వెళ్ళారు. ఇప్పుడు మన అదే అనేది వస్తారనుకున్నాం. గ్యాస్లో అయితే ముక్కు మొక్క ఇంకా పూర్తిగా మారిపోయింది, తలుపు మారిపోతుంది ముక్కు కదా. భయంకరంగా తయారు అయింది, వాళ్ళ అమ్మాయి చాలా బయటపడింది.
ఇంటికొచ్చిన తర్వాత చెప్పలేదు, ఫోన్ చేసి మీకు కంగారు పడతాను నేను. ఇంటికొచ్చిన తర్వాత చూసాం, పరిస్థితి చూసి ప్రేయర్ చేసాం మేము మొత్తం నలుగురు కలిసి బలంగా ప్రేయర్ చేసుకుందాం. అలాగే ఉన్న ట్యాబ్లెట్స్ కూడా వేసాం, డాక్టర్ సంప్రదించి ట్యాబ్లెట్స్ కూడా వేస్తాను. దేవుడు వెంటనే మనసు పోయి ఉదయానికి మళ్ళీ తను యాక్టివ్ అవ్వగలిగింది. అందుకే దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాం. ప్రైజ్లాడు వండర్ఫుల్. పిల్లలతో సాక్షి చెప్పాలని చెప్పేసి చాలా మంచిది. రామ కృష్ణ ప్రత్యేకం పాట నన్ను నన్ను Thank you.
కీర్తనలు ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. మా ఫ్యామిలీ పేరులో ఎప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ కీర్తన పాడుకునేవారు. అర్థం కాకపోయినా తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవడం ఉపయోగపడుతుంది. మరి చూడలో పదాలు నోటి పడకలు వచ్చేస్తే తర్వాత వాటిని నేర్చుకోవచ్చు కదా. నువ్వు బహుశా విషయం పాడింది కానీ అందులో ఏ పదం తనకు అర్థం కాకపోవచ్చు. కానీ పెద్ద అయిన తర్వాత తనకి ఎక్కడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఒక అర్థాల్లో తెలుసుకుని ఆధ్యాత్మికం కోసం వాడుకుంటారు. ఇలా ముందు వాళ్ళకి వచ్చే నోటికి మనసుకు వచ్చేయాలి. కనుక మీ పిల్లలు ప్రాక్టీస్ చేయించాలి. చాలా మంచి సంతోషం. పన్నెండు ఎవరైనా తాకు చెప్పడానికి ఇష్టపడుతున్నారా? మనం చదవ పడదామా? 45వ కీర్తన. నలభై ఐదో కీర్తనలో యేసు దేవుడు అతి సుందరుడై ఉన్న రాజు యేసు దేవుడు చదువులపై దయారసము పోయబడిన యేసుడు తేజస్సు ప్రభావము ధరించిన యేసుడు 45వ కీర్తనలో యేసు దేవుడు అతి సుందరుడై ఉన్న రాజు యేసు దేవుడు చదువులపై దయారసము పోయబడిన యేసుడు తేజస్సు ప్రభావము ధరించిన యేసుడు 45వ కీర్తనలో యేసు దేవుడు అతి సుందరుడై ఉన్న రాజు యేసు దేవుడు చదువులపై దయారసము పోయబడిన యేసుడు తేజస్సు ప్రభావము ధరించిన యేసుడు ప్రియమైన ప్రభులారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకులైన యేసుక్రీస్తుకే రోగుల వైద్యుల యేసుక్రీస్తుకే మనకై మరణించి మరణాపత్రికి యేసుక్రీస్తుకే త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే బోలో యేసు మహారాజుకే చిన్నపిల్లలు లేదు కాబట్టి మీరే గట్టిగా చిన్నపిల్లలు అరిచారు. సంతోషం. మరి మనం అపోస్తులైన పౌలు మొదటి ప్రయాణం కంప్లీట్ చేశాం కదా లాస్ట్ వీక్లో. నేను ఈరోజు గ్రూప్ లో పేరు పెట్టా, ఒక మెసేజ్ పెట్టాను, బైబుల్ నాలెడ్జ్ పాఠ పుస్తకం తెచ్చుకోండి అని. ఎంతమంది గ్రూప్ చూసారు లేదు? ఓకే, అయితే నీరజ్ అది వేస్తావా పాట? గ్రూప్ లో పెట్టాను, లీక్ పెట్టాను.
లింక్ పెట్టాను. ఆ లింక్ ఓపెన్ చేసి ముందు మీకు వైర్ ఉందా, ఇందులో 32వ పాట. ఓకే, మనకు మ్యూజిక్ తో పాట వస్తా ఉంటే దాంతో కలిసి పాడదాం. మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి పాడుకోండి. మనం ఈ 5-6 వారాల పాటు చదువుకున్నాం కదా దీన్ని, ఒక పాటలో అంత మరొకసారి దాన్ని రివ్యూ చేయడం అన్నమాట. ఓకే నాయన, రెడీ అవుతా? మరి మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దాంతో పాటు మనం చప్పట్లు కొడుతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు అనే మాట మాటికి వస్తుంది, అది అందరూ కలిసి పాడడం ట్రై చేద్దాం. ఎంతమంది ఉన్న బుక్స్ అండి? బాబాయ్ తెచ్చారు, థ్యాంక్ యూ. రైట్, అయితే దీని తర్వాత 2వ పాట కూడా ఉంది, కాకపోతే రికార్డ్ చేసాం, ఇంకా వీడియోలో ఎక్కించలేదు, చెయ్యాలి, చూద్దాం. అది నెక్స్ట్ వీక్ అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ లో ఎక్కించడానికి ట్రై చేస్తాం. పిల్లలు, గత నెలలో మనం అపోస్తలుడైన పౌలు చేసిన మొదటి ప్రయాణం గురించి నేర్చుకున్నాం కదా, మీలో ఎవరైనా ఆ ప్రయాణ వివరాలు చెప్పగలరా? టీచర్ గారు, గత వారం మా డాడీ మమ్మీలతో కలిసి అండమాన్ వెళ్ళొచ్చాను. 2 రోజుల్లో అన్ని మర్చిపోయాను. అలాంటిది పౌలు గారు చేసిన ప్రయాణాలు ఎలా జ్ఞాపకుంటుంది టీచర్? ఇలాంటి కఠినమైన ప్రశ్నలు వేసి మమ్మల్ని బాధ పెట్టుకుని టీచర్ ప్లీజ్. ఊరుకో కిరణ్, నువ్వు అలా బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేలా ఉంది. పిల్లలు, ఈ పాట వింటూ పౌలు చేసిన మొదటి ప్రయాణం వివరాలు నేర్చుకోండి. యోహాను మార్తు తోడుకురాడు,
Yeah.
పరిశుద్ధాత్మను చూశారు మీరు, పరిశుద్ధాత్మ కార్యాలు కదా. గత 10 సంవత్సరాల క్రితం బైబిల్ నాలెడ్జ్ పాఠం రాయాలనే కలం పెట్టారు గారు. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపకంలో మనకు కష్టం, అంటే ఇంట్రెస్ట్లో ఉండదు. అయితే తలంపు ఇచ్చిన పరిశుద్ధాత్మడే ప్రతి ఈవెంట్ని కరెక్ట్ బాస్లో ఈజీ పదాలతో ఏది మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేసుకుంటూ చలనాలు రాయడానికి వ్యవసాయం చేశారు పరిశుద్ధాత్మడే. నేను తెలుగు కాదు, ఇప్పుడు మా ఇంట్లో మా తాత ముత్తాతలు ఎవరు లేరు, తెలుగు భాష మీద పట్టుండేవాడు ఎవరు లేరు, భాషకు సంబంధించి వృత్తులు చేసిన వాడు ఎవరు టీచర్స్ ఉన్నారు కానీ తెలుగు భాష మీద ఎవరికి లేరు పట్టుండే. కానీ దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు నాకు, ఆశ్చర్యం నాకు. అది పరిశుద్ధాత్మ కాదు, మీకు అసాధ్యమైంది మీతో చేయిస్తాడు, మీకు సంబంధం లేని దాన్ని మీతో చేయిస్తాడు, మీరు ఊహించలేదు మీతో చేయిస్తాడు. అది పరిశుద్ధాత్మ పాట అయి రాసిన తర్వాత నాకు స్టూడియో, నాకు స్టూడియో ఇంజనీర్ ఇచ్చాడు అండి. ఎందుకంటే పెద్ద పాట కాకుండా ఒప్పుకోరు ఎవరు, 25,000 అడుగుతారు మామూలుగా. అదే మంచి ప్రొఫెషనల్ స్టూడియో అయితే 1,00,000 అడుగుతారు. జస్ట్ 10,000 రూపాయలు నాకు ఇచ్చారు రికార్డ్ చేయాలి. మా బావగారు ఆయన స్టూడియోలో రికార్డ్ చేశారు. అయితే సింగర్స్ ఎవరు రాలే, మేము మంచి మెలడీగా పాడమంటే పాడతాం తప్ప ఇదేదో ఏంటంటారు ర్యాప్ లా పాట బాగాదని సార్. ఇంకా సచ్చినట్టు నేనే పాడాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ అడిగాను, పరిశుద్ధాత్మ రాయించావు, చూనిచ్చావు, రాగునిచ్చావు, ఇప్పుడు ఎవరు లేరు, పాడే సహాయం చేయకండి, పాడేందుకు కూడా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయం చేశాడు, పాడాడు. ఇదొకటి హిబ్రూ 5 అక్షరాలు 3 అక్షరాలు అంతే మొత్తం పాటలో నా ఆ మూడులో నా వాయిస్ ఉంటుంది. పాడిన తర్వాత దాన్ని ఏం చేయాలి,
వీడియో చేయాలి. చాలా కష్టపడ్డాను. 2010లో ఎప్పుడో చేశా కానీ ఒక 2016 వరకు దాన్ని అప్లోడ్ చేయలేక మొత్తానికి నాకు ఒక పౌలు అపోస్తల కార్యం సినిమా దొరికింది. అపోస్తల కార్యం ఫిల్మ్ మొత్తం మూవీ అది ఎలా ఉండదు అసలు డైలాగ్సే అపోస్తల కార్యం టెక్స్టే కానీ స్క్రీన్ ప్లే మళ్ళీ వేరే డైలాగ్ ఏముంటాం వేరే డైలాగ్స్ ఏముండదు. అక్కడ అపోస్తల ఒకటి 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 రెండు అలాగే రెఫరెన్స్ వెళ్తుంటాయి దానికి తగ్గ వాయిస్ వస్తుంటుంది. అంటే ఆ బైబుల్ చదువుతుంటారు అప్పుడు చదువుకుంటే దాని మూవీ అర్థంకి అర్థంకినప్పుడు ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ పెట్టి చిన్న యానిమేషన్ అప్పుడప్పుడు తయారు చేసి మొత్తానికి దాన్ని వీడియో చేశారు. వీడియో చేసిన తర్వాత చాలా మంది తెలియదు ఎప్పటి వరకు మొన్నటి వరకు. ఇప్పుడు బుక్లో చాలా మంది స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ నుంచి వెళ్తున్నారు నేను నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పుడు కూడా మీలో చాలా మందికి ఓహో ఇదొక పాట ఉందా అనే విషయం తెలియదు. ఇప్పుడు నేను మీతో పాడిస్తే తెలిసిద్దాము. ఇలాంటివి 50 పాటలు ఉన్నాయి మీరు నేర్చుకోండి. బైబిల్ అంటే మనకి ఇష్టం పుట్టాలి ప్రేమ పుట్టాలన్నమాట. దేవుని వాక్యం అంటే ఆసక్తి పుట్టాలి. అది నా ప్రయత్నం. ఎందుకంటే ఒకసారిగా దేవుని వాక్యం మీకు వచ్చేసిందా మిమ్మల్ని ఎవడో నరకాలని పంపించలేదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు బైబిల్లో ఉంది. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు అని పాత్రిమందులో ఒక కీర్తన ఉంటే అదే సుబ్రహ్మణ్య కోట్ చేస్తాడు పాత్రిమందులో. ఎవడవయ్యా దేవుని కుమారుని అంటావు నువ్వు దేవుని అని చెప్పుకుంటావేంటి అదే కదా వాళ్ళ తరగ కంప్లైంట్. ఆయన దేవుడు కాకుండా దేవుడు అని చెప్పుకుంటున్నాడండి అన్నారు కదా. అప్పుడు అన్నాడు అదే దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములని లేఖనాల్లో ఉంది. మీరు కూడా దైవాలి కదా. మరి ఏంటి నేను దేవుడు కుమారుని అని చెప్తే నీకేంటి అభ్యంతరం అన్నాడు. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించి దేవుని వాక్యాన్ని మీ గుండెల్లో దాచుకుంటే మిమ్మల్ని ఎవరో నరకాన్ని పంపించారు ప్రభువాసే పంపించారు. ఎందుకంటే మీలో వాక్యం కనుక వాక్యాన్ని ప్రేమించండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని పాలండి. నేను పాస్టర్ రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఒక పేజీలో ఉన్న సువార్త చరణాలు పాడతాం. 6 చరణాలు ఉంటాయి పేజీలో మొత్తం 120 పేజీలు అవి. అంటే 4 నెలలకు ఒకసారి బుక్ పూర్చేయచ్చు. 7 చరణాలు 4 మంత్స్ కంప్లీట్ చేయచ్చు. అది పాడేటప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నారు ఆయన గుణ లక్షణం ఏంటి అది కూడా మేము మళ్ళీ చదువుకొని నేర్చుకుంటుంటాం. కనుక ఈ 2 పుస్తకాలు మీ ఫ్యామిలీ ప్రేయర్లో వాడుకోండి మీ వ్యక్తిగత జీవితంలో వాడుకోండి అది మీకు చాలా ఆశీర్వాదం. 200 మందికి నేను కొరియర్ ఛార్జెస్ 20,000 రూపాయలు ఖర్చు పెట్టి పంపించాను. చాలామంది మీకు ఇచ్చిన రూపాయ కాదు చాలామంది నేను పంపించాను. చాలా ఖర్చు పెట్టాను ఎందుకంటే డబ్బు అది పెంచడానికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే చాలామంది కాంట్రిబ్యూట్ చేసింది. ఆ తర్వాత కూడా వాటిని అందరి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. నా క్లోజ్ సర్కిల్లో ఉండే మందికి 200 మందికి రోజు పంపించాలి ఇంటికి అంటే కోరుకోవాలి. కొరియర్ ఆఫీసర్లు కూడా అవ్వాలి అందిందా. ఇక్కడ నా స్నేహితులు ఉన్నారు సుమాత్రలో మాతో తెలియవాళ్ళు. ఆయన నాకు 500 రూపాయలు కాంట్రిబ్యూషన్ పంపించారు. పంపించిన వెంటనే నేను చేసి 5 పుస్తకాలు ప్యాక్ చేశాను. 2 స్వార్థ చరణాల పుస్తకాలు 3 బైబుల్ ఆలోచిస్తారు. అంటే 1 రూపాయలు పుస్తకం 1 రూపాయలు కాంట్రిబ్యూషన్ లెక్క చేసిన తర్వాత బ్రదర్ ప్యాక్ చేస్తాను మీ కొరియర్ అడ్రస్ పంపించండి మీ ఇంటి అడ్రస్ పంపించండి కొరియర్లో పంపిస్తాను. అయ్యో బ్రదర్ 50 రూపాయలు ఎందుకంటే ఇక్కడే ఉంటాను కదా నేను వచ్చి సాయంత్రం వచ్చి తీసేసుకుంటాను మంచిదే అన్న. అరే సాయంత్రాలు మళ్ళీ ఫోన్ చేశాను బ్రదర్ వస్తామన్నా అయ్యో సారీ అండి లేట్ అయిపోయింది రేపు వచ్చి తీసుకుంటాను. అలాగ 2 నెలలు కానీ వచ్చాను ఓట్లు చేస్తారు. అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆయన కాదు నాకు అది ఉండిపోయింది నా బుక్స్ అందరికి వెళ్ళాయి. నేను ఫ్రీగా పంపించిన బుక్స్ అందరిపోతే ఒప్పుకోను. ఒకవేళ ఎవరైనా నా కాదు పంపించిన బుక్స్ వాళ్ళకి అందరూ చాలా బాధ అనిపిస్తుంది. చాలా సార్లు నేను రిమైండ్ చేయడం వస్తానంటాం రాకపోవడం రిమైండ్ చేయడం వస్తా అలాగే కనీసం 10-20 సార్లు జరిగింది.
నేను ఘాటుగా చెప్పాను, మీరు దాన్ని వచ్చి ఈరోజు బుక్స్ తీసుకెళ్ళకపోతే మీ 500 రూపాయలు తిరిగి మీకు వెనక పంపించేస్తే జాగ్రత్త. మీ ఫోన్పే నెంబర్ దగ్గర ఉంది, ఈరోజు 500 రూపీస్ వెనక పంపించేస్తాను. నేనెంత కష్టపడి ఎంత ప్రయాసపడి బుక్ చేసిన తర్వాత అది మీ ఇంట్లో ఉండాలి. నేను ఎంత ఆశపడితే మీకు లెక్క లేకుండా ఉందా? మీకు ఆ మొత్తం కన్సర్న్ లేదా? నా ఆశ మీరు అర్థం చేసుకోలేదా? కాబట్టి ఇదే లాస్ట్ అని చెప్పేసి పెట్టండి. ఆయన మధ్యాహ్నం 3 గంటల్లో వస్తానన్నారు, 4:00 వచ్చి తీసుకుంటారు. అంటే నా ఆశ పెట్టే అది వీళ్ళని వాడుకోవాలి. అసలు మీకు చేతిలో ఉండాలి ఇక. దయచేసి వాటిని మీరు వాడుకోండి. వాటి కోసం ఇంకా కావాలంటే చెప్పండి, నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరికి కావాలి పంపించండి, పంపిస్తాను. వాళ్ళ అడ్రస్ రాక వాళ్ళు. దేవుడు ఆఖరి రోజులో ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు కదండి, బైబిల్ని పాటలుగా కట్టుకొని పాడుకునే అవకాశం. కాబట్టి మీకు సద్వినియోగం చేస్తాం. రైట్, మనం ఇక డైరెక్ట్గా వర్తమానంలో వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆయన ఏం చెప్పలేదు. పరిశుద్ధానికి వందనాలు. నీ వాక్యం నేర్చుకుంటుందా? ఆ వాక్యపు శక్తి మా జీవితాలు అందించేలా సాధించు. నీ నామాన్ని మహింపరచు, నీ చిత్తం నెరవేర్చు, నీ ఉద్దేశాలు సఫలపరచు, నీ సంకల్పాలు అన్ని అవి మా కళ్ళ ముందు కనబడేలా సాధించు. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు జ్ఞానం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, నేర్చుకునే ఆసక్తి కావాలి, నీ వాక్యంలో మాధుర్యాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించే కృప కావాలి. సహాయం, నీ సహాయంతో మాత్రమే మేము బ్రతుకుతాం. మా సొంత శక్తి, మా సొంత భక్తి ఎందుకు పనికిరాతని ఆయన అనుకోరా. నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం మమ్మల్ని దర్శించమని, నీవే మమ్మల్ని మలుచుకోవడం ఈ కొద్ది సమయాన్ని సత్యానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. మనం మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. అపొస్తలుల కార్యం 15:36-41 చదువుతున్నాం గమనించండి. అపొస్తలుల కార్యం 15:36-41. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరచటమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అని మళ్ళీ చెప్తాను. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరచటమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూతము అని పౌలు బర్నబాతో అని. పౌలులో పరిశుద్ధాత్మను మళ్ళీ ఆశ పుట్టించాడు, మళ్ళీ కోరిక పుట్టించాడు. మంట అనమాట, మనం ఇన్ని పట్టణాలకు వెళ్ళాం కదా, సువార్త ప్రకటించాం, సంఘాలు స్థాపించాం, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, మొత్తానికి అక్కడక్కడక్కడక్కడ సువార్త ప్రకటించిన ప్రతి దగ్గర ఒక సంఘం తయారు. కొద్దిమంది ఫాలోవర్స్ దగ్గర యేసుప్రభు అనుసరించే వాళ్ళు తయారయ్యారు, రెడీగా ఉన్నారు. అయితే అక్కడ ఆ నెలలో ఎవరో ఒకరు అని అభిషేకించబడి అక్కడ ఆ కాంగ్రిగేషన్కి చిన్న లేఖగా ఉండి నడిపించడం. వీళ్ళు ప్రతి దగ్గర కొంతమంది ప్రభు విశ్వాసం నడిపించడం, అక్కడ చిన్న నాయకులు తయారు చేయడం, పెట్టడం, అలాగో చేసుకుంటూ వచ్చారు. పౌలు పాష పుట్టింది కొన్ని పనిపోతూ అంటారు. మనం ఏ ఏ పట్టణంలోకి వెళ్ళామో వాళ్ళు ఎలా ఉన్నారో, ఆత్మీయంగా దిగజారిపోయారో, బలంగా ఉన్నారో, మనం అనుకున్న దానికంటే ఇంకా అధికంగా అభివృద్ధి చెందారో, మరి ఒకసారి చూద్దామా, వారిని దర్శిద్దామా అన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఇద్దరిద్దరు వెళ్ళమన్నాడు కదా, అందుకని పౌలు ఒక్కడే వెళ్ళడానికి ఇష్టమే. యేసు ప్రభు శిష్యులు కూడా ఇద్దరిద్దరిని పంపించారు.
కాన్సెప్ట్ పౌన్ విడిచిపెట్టట్లేదు. కాబట్టి నాతో ఎవరైనా ఉంటే పోను, ఎవరు అంతకుముందు బర్నబా ఇద్దరు కలిసి వచ్చారు కదా, సరే మళ్ళీ బర్నబా అయినప్పుడు, అప్పుడు మార్కోన మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడేను. ఓకే బర్నబా, ఓకే రైట్ రైట్ వండర్ఫుల్, చాలా మంచిది, వెళ్ళాం పావు గారు, మళ్ళీ మరొక ట్రిప్ వేద్దాం, వాళ్ళందరూ బలపడతాం. రైట్, మరి మా మేనేజర్ ఉన్నాడు యోహాన మార్కు, తను కూడా తీసుకెళ్ళిపోదాం, తన సపోర్ట్గా ఉంటాడు కదా. వెంటే పౌలు ఏమన్నాడంటే, అయితే 30 పౌలు పంఫూలియాలో 10 కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాళ్ళని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచాడు. తప్పకుండా వెళ్ళాలి మనం, తప్పకుండా బలపరచాలి, అందరిని బలపరచాలి. కానీ ఈ బలపరిచే కార్యంలో లాస్ట్ టైం యోహాన మార్కు మధ్యలో విడిచిపెట్టేశారు మనం, అంటే తన భారం లేదు. మనకున్న భారతి ఈక్వల్ భారం ఉంటేనే కదా మనతో వర్క్ చేస్తాడు. లాస్ట్ టైం మొదటి ప్రయాణంలో ఎందుకు విడిచిపెట్టేశాడు, తన బడేది లేదు, మన బడేది లేని చెప్పి కేవలం సేవ చేసుకోవడానికి వెళ్దాం, తీసుకెళ్తాం మనం అన్నట్టు కనుక, ఏదో మన బట్టలు ఉతకడానికి, మన బిల్లు తోవడానికి, మనం పడుకునేటప్పుడు అంత రెడీ చేయడానికి కేవలం సేవ కోసం వెళ్తాం. మన పరిచయం కోసం కాదు, మనతో వచ్చాడు ఖచ్చితంగా మనతో సువార్త ప్రకటించాలి, భావం కలిగి ఉండాలి, ఆత్మల కోసం మంట కలిగి ఉండాలి, అది పౌరు ఉద్దేశం. ఆత్మ కోసం దాహం కలిగి ఉండాలి, ఆత్మ కోసం భావం కావాలి. కాబట్టి యోహాన మార్కు ఫిట్ పర్సన్ కావాలనుకున్నాడు. అప్పుడు ఏమైంది 39 లాస్ట్ టైం డీల్ చేసే కూడా ఈ విషయం మనం మాట్లాడుతున్నాం, వారిలో తీవ్రమైన వాదన కలిగిన మామూలు దెబ్బలాట కాదు, తీవ్రమైన వాదం. ఇద్దరు వాదించుకున్నారు, పౌలు బర్న వారి ఇద్దరు కూడా ఇలాగ అలాగ అలాగ మొత్తం వాదించినప్పుడు వారు ఒకరిని ఒకడు గెలిచి ఖచ్చితంగా ఈ సిచ్యుయేషన్ మన జీవితాలు కూడా వస్తుంది. కంగారు పలకండి, దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు నా ప్రాణం అనుకుని ఎంతో మందిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దెబ్బలాడు కూడా కాదు, సిచ్యుయేషన్స్ పట్టింది ఎంతో మందిని. అంటే ఫోన్ చేస్తాం మాట్లాడతాం, కానీ అప్పటిలాగా మేము కూర్చొని కబుర్లు చెప్పుకోలేము. నాకు చాలా క్లోజ్ శ్యామ్ బాబు గారు, వాళ్ళింటికెళ్ళి మానేశాను, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళ వాళ్ళ మమ్మీ చనిపోయాడు, వెళ్ళలేకపోయాను, నేను ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నాను. చాలా క్లోజ్, నేను వైజాగ్ అడుగుపెట్టినప్పుడు నాకు ఎంత సపోర్ట్ చేసే లెక్కలేదు, ఆర్గనైజేషన్స్లో చాలా ఎంకరేజింగ్ పెట్టాయి. పన్నేశాలి గారు, కేతన్ శాలి గారు అనుకుంటూ బాబాయ్ ఎంతగా నాకు పక్షం, కొన్ని నెలల పాటు టైం అంతా నా కోసం ఖర్చు పెట్టేవాడు, తన భార్య బిడ్డలు కూడా చూసుకోకుండా ఆయన దగ్గర వెళ్ళలేకుంటున్నారు. మేము గొడవపడేది అదే అంతే. కరోనా కూడా ప్రత్యేక కారణం కూడా కరోనాకు ముందే మానేశారు, కరోనా నేను పెట్టినాను. అలాగే పక్క శిలేషాలు మీకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే సంవత్సరం దాటిపోయింది, ఆయన దగ్గరికి వెళ్తే ఇంటికి వెళ్ళగానే లుంగి ఇచ్చేస్తాడు. అంటే నేను లుంగి కట్టుకున్నానే ఉంటా శాలకు వెళ్ళిపోవడానికి నమ్మకం, లేకపోతే వెళ్ళిపోతారు పాపం భయం అంటే, నేను లుంగి కట్టుకుంటే మొత్తం రెండు కోట్లు అక్కడ ఉండి ఇంకా నైట్కి రావాలి. అంటే వాళ్ళ ఇంట్లో సొంత ఇస్తారాడు గారికి సొంత అన్నయ్యలాగా నేను ఇంటికి వెళ్తే బంధువులాగా ఉండాలంటే, అంత ఎన్ని గంటలు ఇద్దరు కలిసి మార్కెట్ చేసింది, ఆ ఇంట్లో చాలా వస్తువులు ఆ ఇంట్లో ఇద్దరు కలిసి అని కొనుక్కున్నది. ఎందుకంటే ఆయన మార్కెట్లో ప్రతి వస్తువు విషయం బాగా తెలుసు, ఎక్కడ ఏ వస్తువు ఎంత క్వాలిటీ కూడా తెలుసు. అది నా బనియన్స్ నా అన్నీ కూడా ఆయన సాయం ఎగరెత్తుకునే ఉంటారు, మా ఇంట్లో బెడ్స్ చాలా వస్తువులు. అయితే కొంతకాలంగా ఆయన దగ్గర వెళ్ళలేకపోతున్నాను, మళ్ళీ మేము హ్యాపీగా ఇప్పుడు దర్శన తల్లి పెళ్లి విషయంలో ఎంతో సాయం, మరి దర్శన బాబుకి మ్యారేజ్ అయితే అతనే నేను పట్టుకోవాలి. వాళ్ళు చెప్పాను రా సురేష్ గారు, ఏదో ఒక రోజు వచ్చేస్తే ఉదయాన్నే వచ్చి రాత్రి గుండె వెళ్తానండి అన్నాను, ఏదైనా ఇప్పుడు నాకు అవసరం లేదు. అలా ఏదో పెద్ద అవసరం వస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి, అది కూడా
అవసరం రావట్లే, ఖాళీ ఉంటే వెళ్ళిపోయేవాడిని, స్వాగత నగర్లో ఉండేవాడు, వెళ్ళిపోతుండేవాడిని, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు. అలాగే రకరకాల కారణాలతో మనం ఒకరిని విడిచి ఒకరు వేరే కలిసి వస్తాయి. చచ్చ రెడ్డి గారు ఉండేవారు, ఆయన కూతురు పెళ్లి విషయం ఎంతో సాగింది. ఫస్ట్ పెళ్లి ఆరు కూతురుతో జరిగింది, ఆయనతో విడిపోవాల్సి వచ్చింది. మరి మన విజయం కాదు, అది కొంత డబ్బులు తీస్తున్నారు, నాగారు కొంత డబ్బులు ఇస్తున్నారు. అది దర్శన పెళ్ళి ఒక యాక్సిడెంట్ చేసిన టైంలో వాళ్ళు తీసుకోవడం ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. కొంతమంది తీసుకున్నారు కదా ఇస్తారంటే ఏం మేమేమి జ్ఞాపకం వచ్చేవాళ్ళం. అంతే ఆయన దగ్గర వెళ్ళడం మానేశారు, ఆయన రావడం మానేశారు. మనసు బాధనిపిస్తుంది. చిన్నారావు గారు చిన్న చిన్నారావు గారు మరి అనర్బాబు గారు పరిచయం చేసింది ఆయనే కదండి. అసలు అనర్బాబు గారు మరి పరిచయం చేసింది ఆయన చిన్నారావు గారు. ఈ చర్చి దగ్గర నుండి నిలబెట్టి ఆశీర్వాదాలు పరిచయం చేసింది కూడా చిన్నారావు గారు. స్టీల్ ప్లాంట్ చర్చ దూరం అయిపోయింది, ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ వచ్చేవారు. మళ్ళీ స్టీల్ ప్లాంట్ చర్చ్ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. అయితే మామూలుగా కూడా విజిట్ చేయలేకపోతున్నాను. అలాగే ఎంతో మందిని నేను వేరు చేస్తున్నాను, ఏమో ఎలా జరిగింది తెలియదు. కాబట్టి ఒకరిని విడిచి ఒకరు వేరైపోవడం దేవుడే అనుమతిస్తే బాగుంటుంది. ఒకడు అది మీ సొంత తప్పులు జరిగింది అనుకోండి, అప్పుడు సమాధానం పడడానికి తప్పు కూడా ప్రయత్నించండి. నిస్సార్ గారు నాకు మంచి ఫ్రెండ్ ఉండేవారు, ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేవారు, వాస్తవం మ్యాజిక్స్ నేర్పించేవారు, చాలా ఇద్దరు కలిసి చాలా తిరిగేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మిస్సెస్ ఆమెతో కూడా కొన్ని మీటింగ్స్ ఆమె తీసుకెళ్ళాం. ఆమె సజెస్ట్ చేసిన ఒక జామర్ తీస్తారు, ఇక్కడ మనం మీటింగ్స్ పెట్టించుకున్నాం కదా, ఇంకోటి సోల్ పెట్టి జామర్ తీస్తారు, రెండు మూడు గంటలు పెట్టించారు. ఆమెతో కూడా మాట్లాడలేదు. సింపుల్ కారణం ఏంటంటే ఆమె జానవర్ తీసుకొని పెట్టించప్పుడు నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను ఆయన ఆయన పాప తిప్పడానికి, లేకపోతే గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడానికి, మళ్ళీ ఇక్కడ అన్ని నేను చాలా ఖర్చు పెట్టాను. నేనేమనుకున్నా అంటే ఆమె తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ఏమైనా కాదు ఆమె ఇస్తారు అనుకున్నాను. నేను ఇవన్నీ ఖర్చు పెట్టుకున్నాను కదా, అసలు మీటింగ్స్ పెట్టించి అలవాటే నాకు లేదు. నేను అలా ఫస్ట్ సురేష్గా తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరిని పిలవరు. ఎంతమంది నాకు బాగా క్లోజ్ జానవర్స్, నాకు బాగా క్లోజ్, పిలిస్తే తప్పకుండా వస్తారు. నేను పిలవను ఎందుకంటే మన ఫ్యామిలీ మనమే మాట్లాడుకుందాం, మనమే అలా వెళ్దాం అనుకునే ఆశ నాది. అయితే ఆమె తెలుసుకోవాలి కాబట్టి నేను మిగతా ఏర్పాట్లన్నీ చేస్తున్నాను కదా, ఆమె ఇచ్చుకున్నాను. నేను ఆమె ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాఠశాల ఆయన దేవుడు కానుక ఇచ్చారు అన్నారు. సారీ అమ్మ మీరు ఇస్తారనుకున్నానంటే ఆమె ఒక మాట జారిపోయారు. ఇదంతే మాట్లాడుకోవడం మానేయండి. నేను మాట్లాడుకోవడం మానేసి మర్చిపోయాను. నేను మర్చిపోయి మీటింగ్ వెళ్ళినప్పుడు అమ్మ పైసా తింటే ఇలా చూసుకుంటున్నారు. అమ్మో ఎవరికి గొడవ అయింది కదా, జ్ఞాపకంలో గొడవ ఇంత గొడవ అయింది కదా అనుకుంటే ఆరు గుట్లు ఇలా వెనకాల కూర్చున్నాను. అలాగా కొంతమంది మనం వేరైపోతాం. అంటే వాళ్ళకి మన మీద కష్టం ఉండొచ్చు, మనకి వాళ్ళ మీద కష్టం ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుకి వేరు కానంత వరకు బయటపడకండి, అది ఇంపార్టెంట్ కదా. యేసు ప్రభువుకి వేరు కావద్దు, పరిశుద్ధాత్మతి ఎవరికి వేరు కావద్దు, వాక్యానికి వేరు కావద్దు, సంఘానికి ఏదో ఒక సంఘం కదండి. పూర్తిగా సంఘం ఆరాలు మానేసి ఇంట్లో కూర్చోకండి. నేను చెప్తాను కదా, నేను ప్రయాసపడి సువార్త ప్రకటించి కన్న ఆత్మలు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి మీరు ఏదో చర్చించి వచ్చారు, ఒకవేళ మళ్ళీ ఇంట్లో ఏదో చర్చకెళ్తే నాకు ఏమి ఫీల్ అవ్వదు, ఏమి ఫీల్ అవ్వదు. ఆ షెడ్ కింద 10 మందితో ఆరాధన చేస్తున్నాం, అదే తృప్తితో వెళ్తూ ఉంటాం. నాకు ఏ ఇదో లేవు, నాకు ఎక్కువ ఒకప్పుడు అనిపించేది, దానికి ఇప్పుడు అది ఏమి లేదు. కాబట్టి చర్చికి మాత్రం మానకుండా వెళ్ళండి, ఎక్కడో అందుబాటులో వెళ్తూ ఉండండి. కోవిడ్ టైంలో చాలాసార్లు మనం చర్చ లేకుండా బతికేసాం కదా. ఇప్పుడు నేను అదే అనుకుంటాను, కోవిడ్ కదా ఏదో కష్టం వచ్చింది కదా, కోవిడ్ కాబట్టి రాలేకపోతున్నాను అనుకుంటాను తప్ప బ్యాడ్ ఫీల్ అవ్వండి. ఒకరిని ఒకరు మనం విడిచిపెట్టి వేరైతే పరిస్థితులు వస్తాయి,
అయితే యేసు క్రీస్తుని విడిచిపెట్టకుండా మాత్రం ఉంటే అది మనకు చాలు. హల్లెలూయా. పౌలు బర్నబాకి తీవ్రమైన వాదం కలిగింది. అది ఎంత అంత కాదు, వారు ఒకరినొకరు విడిచిపెట్టి చనిపోయారు. అప్పుడు ఏం జరిగింది, బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు, అదొక ద్వీపం, అది ఐలాండ్ అది శ్రీలంక లాగంటారు, వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని శీల సైలస్, మన ఆవిడ గారి పాప పేరు కూడా సైలస్ అనిపెట్టారు కదా, శశి అసలు పేరు సైలస్ అనిపెట్టారు. పౌరు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి, అంటే ప్రార్థన చేసేటప్పుడు అది ఏం చేస్తారంటే, ప్రభువా ఇదిగో పౌరులో శీలను నీ కృపకు అప్పగిస్తున్నాను అంతే ఆ ప్రార్థన మాట వాడే. ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి. మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, మేము ప్రయాణం వెళ్తున్నాం. ఇదండి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ నాకు మా ఫ్యామిలీ అంతా ప్రయాణం హైదరాబాద్. మన యహోషువా ఎస్ఆర్ గారి ఇంట్లో ఒక టూ డేస్ ఉంటాం, కొత్త ఇంట్లోకి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. మా ప్రయాణాలు ఇప్పుడు నాకు ప్రతి నెల ప్రయాణం, ప్రతి వారం ప్రయాణం అవుతుంది. నా శరీరం ఆరోగ్యం సహకరించదు, అయినా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ప్రభు కృపకు నన్ను నేను అప్పగించుకుంటూ ఈ ప్రయాణాలు చేస్తున్నాను. మీరు కూడా ప్రయాణం చేసే ముందు ఈ మాట ఒకటి మీ ప్రేయర్లో పెట్టుకోండి, ప్రభువా మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాను, మా రాకపోకల్లో నాకు సహాయించు, మా పనులు సఫలపరచు, మా పనులు భారం మీ మీద వేస్తున్నాను, మా పనులు సఫలపరచు అంతే. ఆయన కృపకు అప్పగించుకుంటే ఆయన కృప ఎంత చూసుకుంటుందండి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కనుక విడుదల కనీయలా కృప చూపుతున్నాను. మనం విడిచిపెట్టేసి ఆయన విడవడండి. యేసు ప్రభు ఎంత శక్తివంతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, మన బలహీనతలతో మన లోటుపాటుతో సంబంధం లేకుండా ఆయన ప్రేమించుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన వేలు తెచ్చుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన గొప్పగా వేలు తెచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన అకౌంట్ ఆయనదే, మన అకౌంట్ మనదే. మన అందుకే వచ్చిస్తుందా, కొంతమంది బ్లెస్ అవుతుంటారు, విక్టరీ సంపాదిస్తుంటారు, మనం ఆశ్చర్యపోతుంటాం, వీడు అంతగా ప్రభువులో ఉండరు కదా, అయినా వీడికి ఎలా జరుగుతుంది అనిపిస్తున్నారు. అంటే ఎవరిని కరుణిస్తారో వాడిని కరుణిస్తారు. మన భక్తితో మన లోతుతో సంబంధం లేకుండా ఆయన అద్భుతాల కార్యాలు చేసుకుంటూ వెళుతాను. కొన్నిసార్లు మనకే గిల్టీగా అనిపిస్తుంది, నేను అడిగినంత ఆయన ఇచ్చేస్తున్నాడు, నేను దేవుడు రుణపడిపోతున్నాను, దేవి ప్రభువు నేను అంత ప్రేమించలేకపోతున్నాను, అన్ని ప్రార్థన ఆయన ఆలపిస్తున్నాడు అని మనం భయం ఫీల్ అవుతుంటాం. బాబు ఈ పిల్లగా నేను ఇంకా ప్రభువులో ఉంటాను. ప్రభు అదే అంటాడు, ఓకే నువ్వు అడిగావు నా కుమారుడు నామం అడిగావు, ఇచ్చేసాను, నా కుమారుడు కోసం ఇచ్చేసాను, నా కుమారుడు నామం బట్టి ఇచ్చేసాను. ఇక నీ భక్తిని, నీ ప్రార్థన, నీ లోతులు, నీ దత్తని నేను చూడట్లే, నా కుమారుడు బట్టి ఇచ్చేసాను. నువ్వు ఏం చేస్తావు, నీ ఇష్టం, నీ ఆయుష్కాలం అంతా నీకు ఆయన ఇస్తా. నేను సాత్వికుడును, దీన మనసులో వాడు కనుక నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది. నేను ఇబ్బంది పెట్టిన రాసభాన్ని పెట్టిన, నిన్ను కష్టపెట్టిన, నిన్ను భయపెట్టిన, నిన్ను బెదిరించను, నేను సాత్వికుడు. నా కృపకు నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ కృపను ఫెయిల్ చేయను. జీసస్ నెవర్ ఫెయిల్స్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మంచితనం మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం, ఆయన ప్రేమ బట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను 5 అధ్యాయాలు చదువు లేకపోయాను కాబట్టి ప్రార్థన చేయను అనుకోకండి. ఈరోజు ఈ వారం అంతా నేను సువార్త ప్రకటించలేదు కాబట్టి ప్రార్థన చేయలేదు, ఎలా చేస్తాం, ఏం ముఖం పెట్టుకొని వెళ్తాం అనుకోకండి. 4 వారాలుగా నేను చర్చికి వెళ్ళలేదు, ఏ ముఖం పెట్టుకొని ఆయన సంగతి ప్రార్థన అడగాలి అనుకోకండి. యెహోవా అందరికీ ఉంటాడు. ఆయన తన శత్రువులు కూడా ఉపకారం చేస్తాడు కదా, నాస్తికులను పూజించలేదు ఆయన,
భయంకరమైన క్రైస్తవ విద్రోహం ఆయన నాశనం చేస్తున్నాడా? వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాడు, వాళ్ళకి పట్టిస్తున్నాడు, వాళ్ళకి చదువు ఉద్యోగాలు ఇస్తున్నాడే, ఆయన అందరికీ ఒప్పుతారు. కాబట్టి ఆయన కృపకు అప్పగించుకుంటే ఇది నీకు తిరిగేలే. నిత్యం రేపు యూకే వెళ్తున్నాడు నెక్స్ట్ సండే. నిత్యని మనం అందరూ ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నితిన్ బాబుని నీ కృపకు అప్పగిస్తున్నావు అన్నది. ఆ మాట పక్క పెట్టండి, నీ కృపకు అప్పగిస్తా అంటండి. నువ్వే సహాయం, అది ఏ ప్రయాణమైనా, స్వార్థ ప్రయాణమైనా, ఉద్యోగ ప్రయాణమైనా, మన కుటుంబానికి సంబంధించిన ప్రయాణం ఏదైనా సరే ఆయన కృపకు మనం అప్పగించుకున్నాం. ఈవెన్ ఇక్కడ ఇక్కడ ఇంటికి రాజువాకి వెళ్ళినప్పుడు కూడా ప్రభువా రాజువాకి వెళ్తున్నాను, నా నీ కృపకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, మళ్ళా క్షేమంగా వెనక్కి రావడానికి సహాయం. చిన్న చిన్న ప్రయాణాలైనా సరే ప్రభు కృపకు అప్పగించుకోవాలి. ఈ మధ్య నేను మేడెక్కితే నేను ప్రార్థన చేస్తే ఎక్కాల్సి వస్తుంది, పై టెరాస్కి ఎక్కాల్సింది అనుకోండి, ప్రార్థన చెప్తుంది మెట్లు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, అది ఎక్కువైపోతుందేమో. లేకపోతే జాగ్రత్త ఒకటి మెట్లు ఎక్కితే ప్రభు 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 దిగేటప్పుడు స్లిప్ అయితే, అంటే పెద్ద కలిసి బ్యాలెన్స్ తప్పుకుంటుంది మనకి, చిన్నప్పుడు అంత ఆ యాక్టివ్నెస్ బ్యాలెన్స్ ఉంది మనకి. లేకపోతే ఈ టెరాస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రార్థన చేసిన ఎక్కువ చిన్నప్పుడు అది అలవాటు, నాకు ఒక సపోర్ట్ చెప్పి నాకు ఉండేది, అది ఎక్కేటప్పుడు ముందు సపోర్ట్ చెప్పి ముందు చిన్న ప్రార్థన చేసిన అప్పుడు ఎక్కువండి. కాబట్టి ఆయన కృపకు అప్పగించుకునే అలవాటు మనకు ఉంటే అద్భుతం, మన జీవితం అంతా అది 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 అలవాటు అంటే మనం ఊపిరి అయిపోవాలి, మనం ఆయన కృపకు అప్పగించుకోవాలంటే మనకు ఊపిరి అయిపోవాలి. సరే నేను ముందుకు వెళ్తాను. ఓకే, ప్రభువుకు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచున్నాను. సంఘములను స్థిరపరచుది పరిశుద్ధాత్మ కార్యం, దేవుని అవయవం ఆయన శరీరం అవయవాలు కదండి సంఘాలంటే, వాటిని పుట్టించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, దాన్ని స్థిరపరచేవాడు ఆయనే. మనం వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు ఇక్కడ దీన్ని స్థిరపరచడానికి. నాకు ఒకటే అవకాశం ఇచ్చాడు, కొంతమంది 45 బ్రాంచ్ 45 బ్రాంచ్ కూడా ఉంటాయి, నాకు అన్ని బ్రాంచెస్ ఇవ్వలే, ఆ దర్శనం కూడా ఇవ్వలే. దాని ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం, నేను మనసు ఒక్కొక్క కుటుంబం జ్ఞాపకం చేస్తుంటాం. మీరు స్థిరంగా ఉండాలని కోరుకుంటాం దేవుళ్ళలో, దేవుళ్ళ సంఘంలో స్థిరంగా ఉండాలని కాదు అవసరం, మీరు ముందు దేవుళ్ళు స్థిరంగా ఉండాలి, దేవుడు కృపలో స్థిరంగా ఉండాలి, దేవుడు వాక్యంలో స్థిరంగా ఉండాలి, అది మా ఆశ. కనుక వాడు ఏం చేశారు, సంఘములను స్థిరపరచచ్చు సిరియా కిలికియా దేశం ద్వారా సంచారం చేయచ్చు. ఓకే, అపోస్తలుల 16 అధ్యాయం వచ్చాము. ఈ మూడు ఈ రెండో ప్రయాణం 18 అధ్యాయం వరకు ఉంటుందండి, కొంచెం కొంచెం నేర్చుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను, అక్కడ తిమోతియాను ఒక శిష్యుడు ఉండేది. అసలు బైబుల్ జాగ్రఫీ మనకు కొంత ఐడియా ఉంటే బాగుండేది, అది లేదు కాబట్టి మనం ఎంతో చేయలేము. రాజమండ్రి కాకినాడ అంటే ఆటోమేటిక్ బ్రెయిన్లో అక్కడ వచ్చేసారు కదా, అది లేదు. దానికోసం ఏదైనా ఏర్పాటు చేయాలి మనం బైబుల్ జాగ్రఫీ, అట్లీస్ట్ ఆ దేశాల పేర్లు అవి ఎక్కడ ఉంటాయి ఎంత దూరంలో ఉంటాయి అని మనం తెలిస్తే మనం ఇది ఎంజాయ్ చేస్తాం. ప్రార్థన చేయండి, ఎప్పుడైనా కేవలం బైబిల్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్తో మనం కొన్ని వారాలు నేర్చుకున్న ప్రయత్నం చేస్తాం, అట్లీస్ట్ కొంచెం ఎక్కగలుగుతుందండి. మీరు ఏమో ఒకసారి 10 వారాలు పెట్టాం యూత్ నడవడి కానీ 10 వారాలు నేర్చుకున్నాం. అలా ఎప్పుడైనా దేవుడు నాకు అవకాశం ఇస్తే బైబిల్ జాగ్రఫీ అని క్లాసెస్ కండక్ట్ చేద్దాం, అప్పుడు ఇంకా స్పష్టంగా ఉంటుంది, ఇంకా ఎంజాయ్ చేస్తాం దేవుని వాక్యం. మీలో చాలా మంది కామెంటరీస్ పిక్చర్స్ మీద ఉన్నాయి, గూగుల్ మీప్ మ్యాప్స్ వెతుక్కోగలరు. ఓకే, ఎక్స్ట్రా నుంచి ఇది ఎంతుకోవాలో అది ఎంతుకోవాలో అంటే మీరు చేయగలరు, కొంత అంతమందికి ఇది అవకాశం లేదు కాబట్టి అదొక పాత్రలో పెట్టండి, ఇప్పుడు నేర్చుకుందాం.
అసలు నేను బీడీ తీరాల్సిన స్టడీస్ చేయడానికి కారణమే ఈ ఒక్క పాయింట్. బైబుల్ అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటి మ్యాప్ పాయింటింగ్ వాటి చాలా జాగ్రఫీ తెలుసుకుంటే బాగుంటుంది కానీ చెప్పి అప్పుడు ఇది ఎక్కడ నేర్పిస్తారు, బైబిల్ కాలేజ్ నేర్పిస్తారు తెలిసింది. ఎందుకంటే ఒక బైబిల్ కాలేజ్ వచ్చిన ఒక ఆయన ఇంత పెద్ద మ్యాప్ అక్కడ వాళ్ళకు వేలాలు తీసి ఆ మ్యాప్ ఈ ప్రాంతాల పేరు చూపిస్తూ ప్రసంగం చేశారు ఒక ఆయన. బాబాయ్ బైబిల్ కాలేజ్ కలిసి ఈ విషయాలన్నీ తెలిసిపోతే మనకి అది ఖచ్చితంగా నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని చెప్పి 7 సంవత్సరాల పాటు దేవుడు నాకు ఆ ట్రైనింగ్ కూడా నాకు సాయం చేశారు. అంటే ముందు ఒకసారి 2 ఇయర్స్ చిన్న డిప్లొమా చేశాను శ్రీకాకుళం, తర్వాత మద్రాసులో 1 సంవత్సరం చదివాను, అంటే అది షార్ట్ టర్మ్. తర్వాత 4 ఇయర్స్ నేను హైదరాబాద్లో చదివాను. 7 సంవత్సరాల్లో నేను అడుగుతున్నది కొంచెం చదువుతున్నాను, కానీ బైబుల్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రాంతాలన్నీ చూడగలను. నేను దేవుడికి కూడా ఎక్స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు ఈజిప్ట్ అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఈ మూడు కూడా తిరగడానికి కొంతవరకు ఆ లొకేషన్స్ గమనించడానికి దేవుడు అవకాశం ఇచ్చాను. రైట్, చూద్దాం నెక్స్ట్ దేవుడు మాకు ఏం చేస్తాడు. తర్వాత పౌలు తెలిపేకును దుస్తకును వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. ఫస్ట్ టైం తిమోతి గురించి ఇంట్రడక్షన్ పరిశుద్ధాత్మకిస్తాడు. ఈ తిమోతి ఫస్ట్ ప్రయాణంలోనే రక్షించబడవచ్చు కొంతమంది అంటారు, సెకండ్ ప్రయాణంలో శిష్యుడు అయ్యాడు అంటారు కొంతమంది. ఓకే, ఎనీవే మొత్తానికి పౌలుకి ఈ శిష్యుడు కొడుకు అయిపోయాడు ఆఖరికు. పౌలు లైఫ్ అంతా తిమోతి పౌలతో పాటు ఉన్నాడు, చర్ల చెరసాల్లో కూడా ఉన్నాడు పౌలకి సేవ చేసి. చాలా అద్భుతమైన శిష్యుడు అయిపోయాడు పౌలు. దర్పేకులు విసుకు వచ్చిన అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు, నేను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఒక వింతైన విషయం ఏంటంటే మన ఇండియాలో తండ్రిది ఏ కులం అయితే తండ్రిది ఏ మతం అయితే పిల్లలు రాదు, అసలు తల్లి దేవైనా సరే కదండి, తల్లి దేవైనా అది ఎక్కడ రాదు, కానీ తండ్రిదే పెడతారు. దాని యూదంతా లేదు, భార్య భర్తలు ఏ ఇద్దరు యూదు ఒకరు యూదు అయినా సరే పిల్లలు యూదు అవ్వాల్సింది, అంటే యూదుగా వాళ్ళు అవకాశం ఇస్తారు. ఇప్పుడు తిమోతి తండ్రి ఎవరు గ్రీస్ చేస్తారు, తల్లి యూదురా. తిమోతి యూదుడుగా సున్నతి పొందే అవకాశం ఉంది అక్కడ, ఎవరో ఒకరు యూదు కదా, చిన్న అంత మంచి ఏర్పాటు. కాబట్టి పౌరు ఏం చేస్తారంటే, ఓకే తిమోతి సున్నతి పొందితే తప్ప రిజిస్టర్డ్ యూదుడు కాదు. చూడండి మనం బాప్తిజం పొందకపోయినా క్రైస్తవులు పిలువబడతాం, కానీ బాప్తిజం పొందితేనే కదా పిల్లలు రిజిస్టర్ క్రైస్తవులు అవుతారు. లేకపోతే క్రిస్టియన్గా సర్టిఫికేట్ కావాలంటే బాప్తిజం సర్టిఫికేట్ పెట్టాలి కదా. మనకు బాప్తిజం అనేది ఎంత ఇంపార్టెంటో యూదులకు సున్నతి అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చేశారంటే గమనించారు, రెండవ వచనం అప్పుడు కానీ 16:2 అతను వెస్ట్లోను ఈ కొనిలోనూ ఉన్న సహోదరుల మంచి పేరు పొందిన వాడు ఎవరు, తిమోతి. తిమోతి అంటే చాలా మంచి గుడ్ విల్ ఉంది చాలా మందికి. అతను తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించను. యాక్చువల్గా సున్నతికి పౌలు వేసే, సున్నతి పొందడం వల్ల లాభం లేదు, సున్నతి పొందకపోవడం వల్ల కూడా లాభం లేదు అక్కడ కదా. ఎవరైనా సరే సున్నతి పొందితే కానీ రక్షణ లేదంటే అసలు ఒప్పుకోడు, గొడవ పడతాడు. ఎవడైనా నేను చెప్పాడు యేసు ప్రభు సిలువు ద్వారా మనకు రక్షణ, సున్నతి అంటారేంటే గొడవపడతారు. చాలా పత్రికల్లో నాకు గోడ రాశాడు కదా, హృదయంలో సున్నతి కావాలండి, శరీరంలో సున్నతి ఎందుకంటే అంటాడు, మీరు చదవండి కాస్త. కానీ ఇక్కడికి వచ్చేసరికి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈయన తండ్రి తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, ఈయన ఇంకా సున్నతి పొందలేదు కాబట్టి తల్లిదండ్రులకు యూదా మతం దీనికి ఎలాగ వస్తుంది, తల్లి ద్వారా వస్తుంది కానీ ఎప్పుడు సున్నతి పొందుతేనే. కాబట్టి పౌలు అక్కడ గొడవ పడలే అందరితో, ఎవరైనా చెప్పారు
సన్నతి పొందితే తప్ప రాజ్యం దేవుడు రాజ్యం అవ్వలేదు. అక్కడ ఏం చేసంటే ఓకే, ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలి. ముఖ్యంగా సమాజ మందులో పోయాలి, యూదుల దగ్గర పెడుతున్నారు కదా. ఎందుకంటే యేసుప్రభు యూదాజాతులు పుట్టాడు, వాళ్ళకి ముందు సువార్త అందించాలి. కానీ సున్నతి లేని వ్యక్తులు వస్తే ఒప్పుకోలేడాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో పాత్రికంలో దేవుడు వాళ్ళతో సహవాసం చేయకూడదు, మీరు ఆ విగ్రహాలను వెళ్ళిపోతారు అని చెప్పి ముందే చెప్పాడు. అంటే అదే పట్టుకున్నారండి, సున్నతి లేని వాళ్ళతో సహవాసం చేయకూడదు. అదే కదా దావీదు దునియా మీద డైలాగ్ వదిలేడు, సున్నతి లేని ఫిలిస్తీన్లా నువ్వు ఎవరన్నా సంపస్త జాతం అనుకుంటే కదా. అంటే సున్నతి లేకపోతే చావాల్సిందే వాళ్ళ చేతిలో, అదనమాట వాళ్ళు. కానీ సున్నతి లేకపోవడం అనేది యూదులకి చాలా పెద్ద లోటు. ఇప్పుడు తిమోతి సున్నతి పొందకుండా పౌరుతో తిరగడం అనేది ఒప్పుకోలేడు. అలాగే పౌరు ఇప్పుడు డాక్టర్ చెప్పలేడు, అతను గొడవ పడలేడు, అందరికీ అందరితో వాదించలేడు. సరే ఏముంది, సున్నతి చేయించేస్తే వాళ్ళ గొడవ తగ్గుతుంది, ట్యాంకర్ వేస్ట్ అవ్వదు, సువార్త పట్టించుకోవచ్చు అని అక్కడ తిమోతికి సున్నతి చేయించిన పేదరికి నచ్చదు. ఆ పేదరికి పౌరు గొడవ వస్తుంది మళ్ళీ ఇక్కడ పౌరు పేరు ఒకసారి అలాగే అన్యులతో పాటు ఫోన్ చేయడానికి ఇష్టపడ్డు, కొన్ని రోజులు మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ సున్నతి విషయం పౌరుకి పేరుకి పడతా ఉంటుంది. అప్పుడు పౌరు ఒకసారి రాజీ పెట్టాడు పడ్డాడు, పేరు ఒకసారి రాజీ పడతాడు సున్నతి విషయం ఆ యూదుల విషయంలో. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు అనుమతితోనే జరుగుతున్నాయి, మనిషి సంఘం జరగదు. ఎందుకు అప్పుడు ఇలాగా కదా ఇప్పుడు ఎందుకు అలా కాదు, మనం వాదించడానికైతే లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు అలా చేస్తాడు, అది వాక్యానికి విరుద్ధంగా అనిపిస్తుంది కొన్నిసార్లు, దాని దేవుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ మనం వాదించుకుంటూ కూర్చుంటే కూడదు, చాలా విషయాలు అలాంటి. నేను సువార్త వెళ్ళేటప్పుడు ఒకసారి స్ట్రిక్ట్గా చెప్పాను, మీరు ఆధ్యాత్మిక క్రైస్తవంలో దిగజారిపోతే సువార్తకు రావద్దు, ఎవరికైనా ఏమైనా దర్శనాలు ఉంటే సువార్తకు రావద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. ఎవరైనా బూతులాడే అవకాశం పరిస్థితులు సువార్తకు రావద్దు, ఎందుకంటే మిమ్మల్ని బట్టి నా సాక్ష్యం పోతుందని చెప్పారు. తర్వాత ఆ విషయంలో మళ్ళీ నేను రాజీపడాల్సి వచ్చింది. ఎందుకంటే కరెక్టే, దాన్ని వాళ్ళు సువార్త పండించి బాధ్యత పెట్టేటప్పుడు వాళ్ళని ఎలా నేను అవుతారు, అది కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యాను చాలా. ఆ తర్వాత ఆ విషయంలో స్ట్రిక్ట్గా ఉండకుండా ప్రభు కృపకు వారిని అప్పగించుకోవడం అనుకుంటారు. ఎందుకంటే నేనేమైనా తీర్చి తెచ్చడానికి, నేనేమైనా చర్చ చేయడానికి, వీళ్ళు సువార్త వెళ్ళి మీరు రాకూడదని నేనేమైనా అడ్డుకోవడానికి. వాళ్ళు చూసుకుంటారు సువార్త చేస్తూ చేస్తూ వాడే ముందు మారుతారేమో, కాబట్టి సువార్త చేయకుండా వాళ్ళని ఎలా కట్టుకుంటారు చూసిన అలాగా మన జీవి మన కాన్సెప్ట్స్ కొన్నిసార్లు అలా మారుతూ వస్తుంటాయి. అంత మాత్రాన మీరు దిగజారిపోయారు అని మనం ఎవరిని తీర్పు తెచ్చుకోరు, దేవుడే సహాయం చేస్తాను. ఎందుకంటే మొత్తం బైబిల్ అంతా మనం బ్రెయిన్లో లేదు కదండి, ఏదో కొంతవరకు నేర్చుకున్నాం, మనకంటే బాగా తెలుసుకుని ఉంటారు. కాబట్టి ఏం చేస్తే పరిశుద్ధాత్మడా నాకైతే ఈ విషయం ఏం అర్థం కావట్లేదు, నేను ఎలా అనుకున్నాను కానీ ఎలా చేయాల్సి వస్తుంది, కాబట్టి నాకు సహాయం పరిశుద్ధాత్మ అప్పగించుకునేటప్పుడు ఆయన క్లారిటీ ఇస్తారు. ముందు మనసులో దాబరా లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తారు. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మీతో ఉంచుకోండి, ఆయన అన్ని క్లారిటీ చేస్తారు, అన్ని ఎంత భయంకర విషయం క్లారిటీ చేస్తారు. మీ మనస్సాక్షి ప్రీతితో ఉంటుంది అనుకో, కొన్ని విషయంలో పరిశుద్ధాత్ముడ నేను ఏమీ చేయలేను ఈ విషయంలో నాకు సహాయం, నేను నిస్సహాయాన్ని నా చేతిలో లేదు మీకు అప్పగిస్తాను. నాకైతే ఇలా ఉండాలని ఉంది కానీ నా పరిస్థితుల్లో నేను ఉండలేను, కానీ నాకు అసాధ్యం కాబట్టి మీకు అప్పగించుకుంటాను. ఇదిగో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంతకు మించి నేను ఏమీ చేయలేను అంటూ పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుంటే ఆయన మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. పౌలు బహుశా ఎంతో స్ట్రగుల్ చేయొచ్చు కదా, మీరు ఆలోచించండి,
తిమోతికి సున్నతి చేయాల్సి వచ్చినప్పుడు ఎంత బాధపడుంటాడు, ఎంత ఆలోచించుంటాడు, ఎంత ప్రార్థన చేస్తుంటాడు, తనలో తను ఎంత నల్లి ఉంటాడు. ఒకప్పుడు ఒక విధంగా సుమతి చేస్తే ఎక్కడైపోయాడు. యేసు ప్రభు సిలువ రక్తం ద్వారా మాత్రమే లక్షణం, కానీ ఇంకో పక్కన తిమోతి సుమతి చేయించాల్సి వస్తుంది. ఒక తిమోతి అడిగితే ఏమి సార్ తండ్రి గారు, అసలు మీరే సుమతిలో ఏమి లేదు అన్నారు, ఇప్పుడు నన్ను సుమతి చేసుకోమంటారు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు. అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆయన మహాజ్ఞానంతో ఆయనే సత్య సత్య తప్ప మనం ఏమి చేసుకుంటుంది. ఎవరినో చర్చ చేయం, మిమ్మల్ని మీరు కూడా చర్చ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు చర్చ చేసుకున్నంత జ్ఞానం మీకు లేదు. కాబట్టి మళ్ళీ ఆ మార్గానికి వస్తాను, ప్రభు కృపకు అప్పగించుకోవడం. ప్రభు కృపకు మీరు అప్పగించుకునేటప్పుడు అంతా ఆయన సవ్యంగా చేస్తారు. రైట్, ఇప్పుడు సుమతి చేయించాడు కదా 16:4, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళచ్చు. యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను కైకొనుటకు వాటిని వారికి అప్పగించి. అప్పుడు బైబిల్ లేదు కదండి, యెరూషలేము పెద్దలలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కొన్ని విషయాలు రాస్తున్నారు. ఇగో ఎవరైనా యూదుల నుంచి కానీ అన్యుల నుంచి కానీ యూదేతల నుంచి కానీ క్రైస్తవులు అయితే బాప్తిస్ పొందితే వాడు ఇలా చేయాలి, విగ్రహార్పితమైన వాడు తినకూడదు, గొంతులు తప్పిందని వాడు తినకూడదు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇదో పరిశుద్ధత పాటించాలి, ఇది ఇంతకు మించి వాళ్ళని మనం బాధ పెట్టద్దు, సున్నతి పొందండి, ఇది ఆయుష్యం దేవాలయకి రండి, అక్కడ కాను వేయండి, ఇవన్నీ మనం చెప్పద్దు. మీరు పస్కా పండుగ చేయండి, కనసాల పండుగ చేయండి, మీరు పాత పండుగ చేయండి అని మన ఆచారం వాళ్ళ మీద వద్దొద్దు అంటూ ఇప్పుడు రాస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తుంటే ఈ నిర్ణయించిన విధులు అక్కడక్కడ సంఘాలకు అప్పగించుకుంటూ ఇది మీరు ఇలా ఉండండి అంటూ వాటిని నేర్పిస్తారు. కనుక సంఘములు విశ్వాసములు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుతుండేది. హల్లెలూయా. మనకు తెలియట్లేదు కానీ ప్రపంచంలో ప్రతి క్షణం ప్రభు వైపు తిరిగేవాడు ఉన్నారని, ప్రతి క్షణం ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ప్రభు వైపు తిరుగుతున్నారు. అనుదినము లెక్కకు విస్తరించుతుండే మాట ఈ ప్రపంచంలో ఎప్పటికీ లైవ్లో మనకంటే కనబడలేదు కానీ ఎంతో మంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ఆ లెక్క విస్తరిస్తూ ఉంది. మనం వేసిన స్టాటిస్టిక్స్ కాదు, ఇండియాలో ఇప్పటికీ 4% క్రిస్టియానిటీ కదండి. జనాభా లెక్క ప్రకారం ఇండియాలో 4% కానీ ప్రభు వైపు ఆత్మలో చాలా మంది తిరుగుతారు. వాళ్ళు క్రిస్టియన్, మనం కూడా అందరూ క్రిస్టియన్ రాయట్లేదు కదా, మన సర్టిఫికెట్స్లో హిందూ అని ఉంటుంది. ఎందుకంటే రకరకాల సమస్యలు, వాటి మీద నేను ఏం అనలేను, అన్నను కూడా. దాని మీద నేను ప్రసంగం చేసి మిమ్మల్ని సైకలాజికల్గా కొట్టడం ఉద్దేశం కొన్ని సంఘాల్లో ఒప్పుకోరు, దాని మీద ప్రసంగం చేస్తూ ఉంటారు. అది ఇందా చెప్పినట్టే ప్రభు గ్రూపుకు అప్పగించుకోవడం టెక్నికల్ ఇష్యూస్ అది, దాన్ని నేను డీల్ చేయలేను. కనుక మన భారతదేశంలో టెక్నికల్గా 4% చూపిస్తుంటుంది ఎప్పుడు కూడా, కానీ స్పిరిచువల్గా చాలామంది ప్రభుత్వం చేస్తారు. అందుకే మనం లెక్కకు ఈ లెక్క అనేది భౌతిక సంబంధం లెక్క కాదు, అది పరలోకపు లెక్క. హల్లెలూయా. పరలోకపు లెక్కలో అది సంఘం విస్తరిస్తూనే ఉండదండి. ఎప్పుడు ఆయన తెలుసా దేవుడు కానీ రాగలే, అది ఆయన పదండి, ఆయన ప్రాజెక్ట్, దాన్ని ఎవడు అడ్డుకుంటాడు. ఇంకోటి అండి, ఎక్కడ శ్రమలు ఉన్నాయో అక్కడ ఎక్కువ ఎక్కువ విస్తరిస్తా తెలుసా, ఎక్కడ శ్రమలు ఎక్కువ ఉంటాయో, ఎక్కడ సువాసన అడ్డు ఆటకు ఎక్కువ వస్తుందో అక్కడ ఇంకా ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఎవరైతే సువాసన అడ్డుకున్నారో వాళ్ళే మారిపోతారు చివరికి. వాళ్ళు దేవుడు ఒక్క దర్శనం ఇస్తే సరిపోతుంది అంటే వాళ్ళే మార్చేస్తుంటారు, పౌరులు మార్చినట్టుగా. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఆత్మల రక్షణ కొనసాగించి లెక్కతో విస్తరిస్తున్న భయంలో ఉంది. ఈ క్షణంలో ఎంతమంది నిర్ణయించిన వాళ్ళంటే మీరు తప్ప తిప్పుకోకండి, ఆకర్షించుకోకపోతే వారు మాట్లాడతారు కారణం ప్రార్థన. ప్రభువా అనేకుని ఎందుకు ఆకర్షించుకుంటుంది, ప్రభువా మాట చెప్పండి నా తండ్రి ఆకర్షించుకుంటే ఎవరు నా ఎందుకు రాలేదు అని అడుగుతారు.
కాబట్టి ఆ మాట వాళ్ళకి పాత్రలు ప్రభువ ఈరోజు కొన్ని ఆత్మలు మా ఏరియాలో ఉన్నటువంటి ఆత్మని సత్యం ఆకర్షించుకోనైనా ఫలానా ఊళ్ళో ఆత్మను ఆకర్షించుకోనైనా ఈ లెక్క విస్తరిస్తూనే ఉండాలి. ఎందుకంటే పలవకాశంలో ప్రతి మనుషులుండి ప్రతి జాతిలోండి ప్రతి భాష మాట్లాడే వాళ్ళు కదా ప్రతి జగలోండి అనేక మంది ప్రజలు లెక్కింపన సంఖ్యమంత జనాలు వచ్చారు కదండి చూస్తాం అవిరు వచ్చారు అయిపోయింది కానీ మనం తిరిగి చూస్తాం మనం దేవుడు కానీ జరిగిపోయింది కనుక ఆ పరలో కాదు లెక్కింపన సంఖ్యమైన విశాలమైన జన సమూహంలో ఈరోజు రక్షించబడుతున్న వారు ఉన్నారు హల్లెలూయా ఈరోజు ఆయన తప్పి తిరిగిన వారు ఉన్నారు హల్లెలూయా అందరు పడితే థ్యాంక్స్ చెప్తున్నారు ఓకే వచ్చి ఆలోచన చాలా వింటనే మాట మనం చదవబోతున్నాం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు ఎంతగా ఉండదండి అది భూతికత్తాల వరకు మేము సాక్షి ఉన్నాను కదా అంటే ప్రపంచం అంత కదా ఆయన నేను లోకానికి వెళ్ళిందన్నాడు కదా నేను లోకానికి వెళ్ళిందన్నాడు సర్వ సృష్టికి సువార్త పండించమన్నాడు ఇదిగోండి మరి ఆశ సృష్టిలో పార్ట్ కాదా భూతికత్తాల ఆశ పార్ట్ కదా ఏంటి ఇంత మనకు అర్థం కాదు ఆయన సార్వభౌమ అధికారం గలవాడు అనే మాటకి రుజువులు ఇవన్నీ ఆయన ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు అని చెప్తాడు ఆయన చేసిన కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కాదు అంటే ఆ పర్టికులర్ టైంలో ప్రయారిటీగా వద్దంటాడు మరి ఆసియాలో వాక్యం చెప్పకూడదంటే ఇప్పుడు ఆసియాలో ప్రైసులు లేదా అంటే ఇప్పుడు కాదు చెప్పండి కానీ నేను టైం ఇస్తాను నేను మనుషులు పంపిస్తాను ఎవరు పంపిస్తారో వాడే అది చెప్పాలి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి ఇప్పుడు మీరు కాదు మీరు ఇప్పుడు ఆసియాలో అడుగు పెట్టద్దు ఎందుకంటే నా ప్రయారిటీలో వేరే ప్రాంతాలు ఉన్నాయి నా ప్రయారిటీలో వేరే మనుషులు ఉన్నారు అక్కడ అర్జెంట్ అదనమాట కనుక దేవుడి సార్వభౌమ అధికారంలో ఆయన ఏం చెప్తే అని చేత మన సంతోషం మనసారా కాదు మన ఇష్టం కాదు ఆయన ఇష్టం ఆయన చిత్తం అందుకనే సువార్తకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభువ ఇప్పుడు ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళాలో నీవే నడిపించు ఎక్కడ సువార్త పండించాలో ఏ మనుషులు సువార్త అందించాలో నీవే నిర్ణయించు నీవే సహాయం చేయటం ఆయనకు అప్పించుకొని మన సువార్తకు వెళ్ళాలి ఎప్పుడైనా సరే అవకాశం ఉండేటప్పుడు కనుక ఆయనకి ఈ ప్రపంచంలో ప్రతి ప్లేస్ మీద ఒక పర్టికులర్ ఉద్దేశం ఉంది సంకల్పం ఉంది ఆసియా అనగానే గాజువాక అనే మాట కూడా అనిపించుకున్నాం శ్రీనగర్ శ్రీపాక్ ఈ ప్రపంచంలో ప్రతి పేరు ఆయన దగ్గర ఉంది ఏ ప్రాంతానికి ఎప్పుడు సువార్త అందాలి ఎప్పుడు ముందు అందాలి ఎప్పుడు తర్వాత అందాలని ఆయన ప్రోగ్రామ్ ఉండడానికి ఇదంతా పల్లవకాచి కార్యక్రమం మన సొంత కార్యక్రమం కాబట్టి క్రైస్తవ సంఘం అనేది ఏదో సమాజంలో ఒక కార్యక్రమం కాదు ఇది ఇది పరలోక రాజ్యం ఈ పరలోక రాజ్యంలో మీరున్న ఏరియాకు ఒకసారి సువార్త వచ్చింది కాబట్టి మీ తల్లిదండ్రులు ప్రభువు నమ్ముతున్నారు కాబట్టి మీరు ప్రభువు దగ్గరికి వచ్చారు ఆ ఏరియాకు ఆ టైంలో మీ తల్లిదండ్రులు సువార్త వినేలాగా సువార్త పంపించింది దేవుడు మీ తల్లిదండ్రులు సొంతగా వాళ్ళు అనుభవం చేయలేదు ఇదంతా మా నాన్న గారు 1930 టైంలో రక్షించబడ్డారండి శ్రీకాకుళంలో 1930-40 సంవత్సరాల మధ్యలో ఆ వీధిలో సువార్త జరగాలి అప్పుడు ఈ ప్రజలు రక్షించబడడం దేవుడు గ్రాఫ్ గీస్తున్నాడు కాబట్టి అందులో మా నాన్న గారు రక్షించబడ్డారు మా నాన్న గారు బట్టి మేము పొమ్మలోకి వచ్చాం అదే విధానం దానికి మనం రెడీగా ఉండాలంటే రెడీగా సువార్తకి రెడీగా ఉంటాం ఆయన ఏ ప్రాంతంలో పంపిస్తాడో ఏ మనుషులు అయితే తిప్పుతాడో అది ఆయన ఇష్టం అనమాట ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచున్న వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశము ద్వారా వెళ్ళేది అంటే వేరే ప్రాంతం వెళ్ళమన్నాడు ముస్యాల దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసి దాని సరే యేసు యొక్క ఆత్మ వారిని సైతాన్ గారు ఆటంకపరుస్తాడు అంట కదా కొన్నిసారి పరిశుద్ధాత్మ కూడా ఆటంకపరుస్తాడు
వీళ్ళు వెళ్ళొస్తారు ఆయన ఏర్పాటు చేశారు ఇంకా అప్పుడు ఏం చేశారు పరిశుద్ధ ఆత్మని అడ్డుకున్నారు. మనం కూడా అలా చేస్తాం కదా, దేవుడు కొన్నిసారి కొన్ని పంప చేయొద్దంట, బుద్ధిగా అలాగే అంటాం కానీ ఒక అడుగు ముందుకు వేస్తాం. అప్పుడు ఏం చేస్తారు దేవుడు ఆయన ఆటంకం పెడతారు, బాధపడిపోతాం ఎంత ప్రార్థన చేసాం ఆయన ఆటంకం వచ్చింది, ఎంత ప్రార్థన చేసాం ఆయన ఆటంకం వచ్చింది, ఆయన చిత్తం ఆయన ఉద్దేశం మంచిదమ్మ నెరవేర్చడానికి ఆయన ద్వారం తెచ్చిన వాడు ఆయనే. కొన్నిసార్లు ఆ ద్వారానికి అడ్డుగా ఆటంకం పెట్టి వాడు కూడా పడతాం. ఒక్క మాట జ్ఞాపించుకోండి, ఆయన మంచివాడు, సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అంత ప్రేమించిన దేవుడు ఆటంకం పరుస్తున్నాడంటే ఏదో అంత ఉండాలి, ఏదో ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. నేను సాధు సుందర సింగ్ జాతీయ ప్రయాణం ఏదైనా నేస్తాం, రాంపి ఎర్ర చేతులు ముట్టా రెయిన్బో యునెకో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. లేని జిల్లా ఎన్ఎస్ నాకు 200 సినిమాలు వాళ్ళు ప్రొడక్షన్ నాకు కాపీరైట్స్ ఇచ్చారు, అందులో కొన్ని మూవీస్ డైలాగ్స్ లో పంపిస్తారు, ట్రాక్ లో పంపిస్తారు, ట్రాక్ మ్యూజిక్ అంటే సినిమా అంతా ట్రాక్ మ్యూజిక్ ఉంటుంది కదా వెనక, అందులో డైలాగ్ తీసేసి ఇంగ్లీష్ డైలాగ్ తీసేసి ఖాళీగా ఇచ్చారు. అంటే ఇందులో మీరు తెలుగు డైలాగ్ పెట్టుకొని చేసుకున్నాను. నేను హడ్సన్ టాలర్ మూవీ పడుకున్నాను, ఇవన్నీ అయిపోయిన తర్వాత హడ్సన్ టాలర్ మొత్తం డైలాగ్ అన్ని తెలుగులో పక్క, అది 3 సెకండ్లు ఉంటే తెలుగు డైలాగ్ లో ఎగ్జాక్ట్ 3 సెకండ్లు ఉండేలా మొత్తం చేశానండి. చేసేసి రికార్డింగ్ మొదలు పెడితే కంప్యూటర్ ఫెయిల్, అది అంతే కాదు మరి 10 మూవీలు చేయడానికి వ్యవసాయం చేశారు. లేదంటే ల్యాండర్స్ ఉండేటప్పుడు 6 చేసాం, 6 వెళ్ళిపోయి తలుపు ఇంకా 4 చేసాం. కానీ హర్షన్ గారి మూవీ అవే డైలాగ్ మెచ్చాలి, పిల్లలు ఎవరు వస్తారు వాళ్ళతో కొంతమంది చేయించి కొన్ని డైలాగ్స్ రికార్డ్ చేసే కష్టపడారు, కంప్యూటర్ పని చేయకపోయినా మొత్తం ఏదో రికార్డ్ చేసి మళ్ళీ చేయడం మొదలు పెట్టారు. స్టూడియోలో కంప్యూటర్ తప్పుడు స్టెబిలైజర్ పాయింట్ నేను ప్రయత్నం చేసే కదా ఒకటి ఎగిరిపోతుంది మొత్తం, ఒకసారి బైక్ పోయింది. ఇన్ని మూవీస్ చేయడానికి వ్యవసాయం చేశారు, ఇప్పుడు హర్షన్ టాలర్ మూవీ చేయడానికి ఎందుకు నాటకం అవసరం, ఏమైతే అసలు మొత్తం స్టూడియోలో ఏది పనిచేయకపోయింది. స్టూడియో తర్వాత 6-7 సంవత్సరాలు మూతపడింది, అసలు స్టూడియోలో ఏం చేయలేదు, రేడియో ప్రోగ్రామ్స్ పాత్రే రిపీట్ చేస్తున్నారు, మొత్తం స్టూడియో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దర్శ పెద్దవాళ్ళు అయితే మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేశారు. అంతే, దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు, కొన్నిసార్లు ఆటంకం ఇస్తాను. ఆశ్చర్యపోయిన ఇంకో విషయం ఏంటంటే హర్షన్ టాలర్తో పాటు మరో 10 మూవీస్కి సీడీ స్టిక్కర్లు 1,000 స్టిక్కర్లు రెడీ చేశారు, సీడీ కవర్లు దానికోసం 30-40 వేలు ఖర్చు పెట్టారు, ప్రింట్ చేస్తాం అవన్నీ కూడా ఉంటున్న షాప్ మా దగ్గర. దేవుడు 10 మూవీస్ వరకు అనుమతిచ్చాడు, 200 మూవీస్ అక్కలేదు అన్నాడంటే నేనే అనుకున్నాను 200 మూవీస్ దప్పించేదా అనుకున్నాను, ఇంకా నా బతుకంతా వాటి మీద ఉండిపోవాలనుకున్నాను, అవకాశం లేదు. ఇలాగ పరిచర్యలో నాకు ఎన్నో ఆటంకాలు వచ్చింది అసలు, చిన్న భయపడిన ఆలోచన మ్యూజియం ఎవరు ఒప్పుకున్నాడా, నాకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంత ఆశపడ్డా అసలు పునాదుల లెవెల్ నుంచి నాకు కలవదు. అది బైబుల్ నాలెడ్జ్ మ్యూజియం, బైబుల్ నాలెడ్జ్ మ్యూజియం దాంట్లో ఎన్నో పెట్టాలి. అది దేవుడు తెలుసు, కరోనా లాంటి వచ్చేప్పుడు ఎవరు ఇక్కడ రావాలి, ఎందుకంటే డబ్బులు అనవసరం పెడతా అనుకున్నాడు కదండి. దేవుడు డబ్బులు ఇస్తే 100,000 పెట్టేదాను, యానిమేషన్ పెద్ద పెద్ద మెకానిజం పెట్టేది నేను, చాలా పెద్ద హడావులు చేసేవాడిని. నీళ్లు వచ్చేస్తుంటే 2 అడుగులు ఎత్తులో మొత్తం గ్లాస్ లో మొత్తం వేసేది అనుకున్నాను, చాలా డబ్బు తప్పలేదు అనుకున్నాను. దాని దేవుడు తెలుసు ఒక టైం వస్తుంది ఎవరు ఇక అడుగు తప్ప నాకు తెలియదు, నాకు తెలియదు. చూసారా దేవుడి జ్ఞానం భవిష్యత్తు అంతా చూసింది మనకు తెలియదు కదా. నేను పిచ్చోడు అయిపోయి అసలు ఆ కింద బైబుల్ నాలెడ్జ్ మ్యూజియం కోసం ఎన్ని కళలు నాది, ఏదో ఒక సామర్థ్యాన్ని మ్యూజియం రాదు ఊహించేసుకునేవాడిని, ఏదో అవకాశం లేదు. దాని కొద్ది గొప్పగా జూమ్లో
సండే స్కూల్ ఇచ్చాడు, జూమ్ లో రకరకాల మీటింగ్స్, లిమిట్ రైటింగ్ వర్క్ షాప్ పెట్టాడు. అవన్నీ ఊహించలేదు. నేను ఎంతసేపు ఫిజికల్ గా మనుషులు వస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, అదే తప్ప మనిషి ఎక్కడ మనిషి అక్కడ ఉండి కూడా నేర్చుకోవాలి విషయం నాకు తెలియదు. ఆయన తెలుసు, ఆయన నాకు పరిచయం. ఓకే, మీ జీవితంలో ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు అనుకున్న దానికి ఏదైనా ఆటంకం వస్తే కంగారు పడతారు, దేవుడికి వేరే ప్లాన్ ఉంది. హల్లెలూయా. అసలు నేను ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ చిత్రం ఒక ఉద్యోగం విషయంలో కానీ, ఒక చదువు విషయంలో కానీ, మీ బిడ్డల వివాహాల విషయంలో కానీ, మీ ఇల్లు నిర్మాణ విషయంలో కానీ, మీ వ్యాపార విషయంలో కానీ, మీ సేవలో కానీ, మీ సువార్త పరిచయం విషయంలో కానీ అడ్డు వస్తే, ఆటంకం వస్తే, కాన్స్టెంట్గా ముందుకు వెళ్లకుండా మీరు వెనక్కి నచ్చబడుతూ ఉంటే ప్రభు కృప అప్పగిస్తాడు, మనసు పాడు చేస్తుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇలా జరగట్లేదు, ఎందుకు మా పాత ఆలోచించట్లేదు, మంచిదే కదా, ఆయన చిత్తమే కదా, నువ్వు సువార్త పరిచయం ఆయన చిత్తమే కదా, దానికి ఉందన్నాడే ఆటంకం వచ్చేది. ఎస్, ఆయన సార్వభౌమ అధికారం గలవాడు, అదొక్కటే రండి ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఆయన ఏం చేయాలనుకుంటా చేస్తారు, అది తప్పు. అందులో పరిశుద్ధుడు ఆయన, సర్వ పరిశుద్ధుడు, ఆయన తప్పు చేయనే చెయ్యడు. నీకు తప్పు అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తప్పు కాదని తెలిసింది. ఆ టైంకి నీకు తప్పు అనిపించవచ్చు, అయ్యో దేవుడు చేయొచ్చు కదా, దేవుడు ఏంటారు, ఏమైపోయింది, అదో చెడ్డే ఉంది అనుకుంటారు. కానీ దేవుడు ఆటంకపరుస్తాడు, కానీ దేవుడు ఎందుకు ఆటంకపరిచాడో ఇప్పటికీ అర్థం కావద్దు, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అర్థం అవుతుంది. దాన్ని నేను మాట్లాడుకుంటే ఆల్రెడీ నీకు కొన్ని సంఘటనలు మీ మనసు వచ్చింది. ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి, ఏసఐ నన్ను ఆటంకం పరిచేందుకు నీకు వాడినాడు. అప్పుడు చెప్పలేక ఆటంకం వచ్చేప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పలేదు, బాధపడిపోయాను, విసుక్కున్నాను, చిరాకు పడ్డాను. కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, నీవు ఏదో భవిష్యత్తులో ప్లాన్ చేసి నన్ను ఆ కార్యం చేయకుండా అప్పుడు ఆటంకం పరిచయాలు నీకు వండరాదు. కేవలం సువార్త విషయం అందరండి, ఆయన ఉండవు సార్, ఆయన అనుమతిస్తాడా ఆటంకపరుస్తా, ఆయన సార్వభౌమ అధికారానికి విడిచిపెడదాం, తల ఉంచుదాం, ఆయన పాదాల మీద మనం తల పెడతాం. ప్రతి ప్రభువా నీ కృపకు మేము అప్పగించుకుంటాం. ప్రార్థన చేద్దాం, దయచేసి సెలవు అలా బాబు గారు ప్రార్థన చేయాలనుకుంటున్నారు. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని కూడా ప్రేమించి మాట్లాడండి, మీకన్నా మన గమ్యాలు శుభులు సూత్రాలు దేవ రాజా ప్రేమ వెళ్తండి. ఈ ప్రేమ చేత కృతజ్ఞతలను రక్షించవుతుంది, విమోచించవచ్చు రెక్కలు జోలి చేతులు వందరాలు. ఇవ్వమైన జ్వరంలో సంతరించాను, ఏ అపాయం రాదని చలసిన ప్రకారం తండ్రి, అగాధ దినాల్లో మేము సంతరిస్తున్నాం తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ఇష్టపడుతున్నాం, నా చావు కాపాడే తండ్రి, కరుణించవుతుంది, కటాక్షించావు తండ్రి. గత ఆహారం ఈ సన్నిధి రాలేకపోయినప్పటికీ ఈ సన్నిధిలో మేము అందరూ కలిసి నిరసించడానికి దయాన్ని బట్టి కోపం బట్టి వందనాలు చెల్లించుకున్నాం. నిజమే తండ్రి, మేమేమి చేయలేని వాళ్ళం, మాకేం చేత కాదు తండ్రి, ఒప్పుకున్నాం తండ్రి, మమ్మల్ని మీ కృపకు అప్పగించుకున్నాం తండ్రి, సహాయం తెచ్చండి. మా వల్ల ఏం కాదండి, మా ఆలోచనలు మా ఉద్దేశాలు ఏమైనప్పటికీ అది మీ కృపే తండ్రి. నైనా మేము నమ్ముతున్నాం తండ్రి, మీకు సార్వభౌమ అధికారం తండ్రి, అయినా మీరు ఏమైనా చేయగలుగుతుంది, అయినా మా పట్ల మేము ఏమై ఉన్నామో మీరు ఎరుగురు తండ్రి, అయినా మీ చిత్తాన్ని ఎరిగి మేము జీవించడానికి కృప చూపించండి. దీనాన్ని రెండు వాక్యాన్ని బట్టి మీరు బట్టి కృప చేయండి, రాలేని వారికి మరొక అవకాశం దయచేయండి, ప్రతి వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరేం మహిమార్జనత ప్రభావాలు ఆరోపిస్తూ అదే నేను క్రీస్తున్నామని వేడుకున్నాం తండ్రి. మన కానుక సమర్పించుకుందాం, దయచేసి ఎవరైనా పాత పాత్రంగా ఆలోచనబడి మన కానుక సమర్పించుకున్నాం.
ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము, యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము. ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము, నా పూర్ణ బలముకు నిన్నే ఆరాధింతుము. ఏ పాపమెరుగని యేసులోనికి ఆకర్షించుము, ఏ దోషమెరుగని క్రీస్తులోనికి ఆకర్షించుము. ఏ పాపమెరుగని యేసులోనికి ఆకర్షించుము, ఏ దోషమెరుగని క్రీస్తులోనికి ఆకర్షించుము. నీవు ఆకర్షించకపోతే క్రీస్తుని తిరగలేదయ్యా, నీ కృపని అనుగ్రహించకపోతే ఎవరు రాలేరయ్యా. నువ్వు ఆకర్షించకపోతే క్రీస్తుని తిరగలేదయ్యా, నీ కృపని అనుగ్రహించకపోతే ఎవరు రాలేరయ్యా. ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము, యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము. ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము, నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధింతుము. నీ చిత్తము చేసిన యేసునికి ఆకర్షించుము, నిన్ను మహిమా పరచిన క్రీస్తులోనికి ఆకర్షించుము. నీ చిత్తము చేసిన యేసులోనికి ఆకర్షించుము, నిన్ను మహిమా పరచిన క్రీస్తులోనికి ఆకర్షించుము. నీ ప్రియమైన కుమారుడు కదయ్యా, నీ మాయన ఎందు ఆనందించాలనావు బాబయ్యా. నీ ప్రియమైన కుమారుడు యేసు క్రీస్తే కదయ్యా, నీ మాయన ఎందు ఆనందించాలనావు బాబయ్యా. ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము, యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము. ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము, నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధింతుము. చిన్న పరిశుద్ధురా, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన స్తోత్రం నాయన, నువ్వు మాట్లాడిన విషయాలు మా దగ్గరలో భద్రపరచుకొని ప్రశాంతంగా సంతోషంగా సంతృప్తిగా మీలో కొనసాగడానికి సహాయం చేస్తుంది. ఎవరు కానుక ఇచ్చి నిన్ను ఘనపరిచారో కృతజ్ఞత కానుక ప్రత్యేక అర్పణ మొక్కుబడి దర్శనం భాగం ఈ విధంగా ఏ పేరించినప్పటికీ వారి ప్రతి అవసరత తీర్చినైనా, వారి అప్పుల బాధ నుండి వడ్డీలు వాయిదాలు కట్టే బాధించి వారిని విడిపించినైనా, ప్రశాంతంగా ఆర్థిక స్వాతంత్రంతో ఆర్థిక సమృద్ధితో నా గిన్నె నిండి పొందుతున్న సాక్ష్యంతో వారు బ్రతకడానికి సాధించి వారి అవసరం తీర్చుకొని పొందనాలు. ఈ పాదం వ్యక్తిపడిన కారణం బట్టి మేము స్థుతించడానికి ఆత్మల సంపాదనలో ఆత్మల పోషణలను ఉపయోగించుకోవడానికి సహాయం చేసి మీరు మహిమ పొందండి. వెళ్తుండగా బిడ్డ రాకపోకల సాధనాలు ఈ స్వాధీనించుకొని క్షేమంగా వారి గృహాలు చేరుకుని నిన్ను స్థుతించడానికి సహాయించండి. మరలా మేము కలుసుకునే పర్యంత ప్రత్యేక సరిది కాపుతారు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఒక మన మాటండి, మేము పరిశుద్ధ పచ్చమయ్యా, ఈ రాజ్యం వచ్చిన రాక మీ చిత్రం మరొక మా ఆయన ఆహారం మగవాయి చేయండి. మరి అపరాధం చేసి వాళ్ళని క్షేమించుకోవాలని ప్రయత్నించి మన శోధన కట్టించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిలబడి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకల పర్యంతము మన జీవితాంతం మనందరికీ సంగతులందరికీ తోడండి, కుటుంబాలకు తోడండి, యేసుప్రభు రాకల గురించి ఎదురు చూస్తున్న సకల జనాంగం తోడండి. వాటిల్లా చేయను గాక.
పండిత్ కుమార్ శుద్ధాత్మకులో ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక ఎల్లప్పుడు అయినట్లు యుగ మూలను అనే కుమార్ శుద్ధాత్మకు స్తుతి మహిమలు కలుగుగాక కూర్చొని ప్రభు సంధిలో ప్రార్థన చేసుకోండి.